లక్ష్మి 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 బావ లక్ష్మి మంటలో ఉండిపోయింది బావ నన్ను వదిలిపెట్టు బావ నేను లక్ష్మితో పాటు నన్ను వదిలిపెట్టు బావ నేను లక్ష్మితో పాటు ఇక నన్ను మర్చిపోయిందా నువ్వు సచ్చి సాధించేదేమిటి పాప కోసమే బ్రతకాలి దిక్కులేనివాడివి కాదు నీ బిడ్డ దిక్కులేని కాదు ఊరికే అలా దిగులు పడి కూర్చొని ఏం ప్రయోజనం దిగులు పడక ఏం చేయమంటాం ఏదో ఒకటి చేయాలి కదా చేయడానికి మన చేతులు ఏమైనా ఉండాలి కదా మీ చెల్లాయి దగ్గర ఇంకో జత గాజులు మిగిలిన్నాయి అవి అమ్మి ఆ వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం చేద్దాం బావా गणपतिकं हवामहे कविं कवीनां उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् అంటే ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఉంటారన్నమాట ధ్రువంతే రాజావరుడో ధ్రువంతే బృహస్పతి ధ్రువంతరాష్టంభారగతాం ధ్రువం శుభహోర్తమస్తో సుప్రతిష్ఠితమస్తో అయం ముహూర్త శుభహోర్తాస్తు ఓం మాంగళ్యం పంచుదానేన మమ జీవన హేతునా కంఠే పత్రాది శుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యకారణ మహోర్త శుభహోర్తాస్తుర్భవంతో వహాంతో గృహంతో ఓం వరుణస్య విరాట్ यज्ञस्य वन्देः प्रजापतेरनुमदेः मित्रस्य श्रद्धा सवितुः प्रसूतेः सूर्यस्य मरीचेः चन्द्रमसोरोहिणे ऋषीणामरुन्धते रोचते रोचमानस्य अर्वाकड ఒరే 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 ఏమిట్రా ఏమిట్రా ఇది పెళ్లి చేసుకున్నాం పెళ్ళా మీరు పెళ్లి చేసుకోవడం ఏంటి నేను ఇద్దరు ఎప్పుడు విడిపోకుండా ఇది పెళ్లి కాదు బావా నిజానికి ఇది స్వయంవరం మన మనసులో ఏమనుకుంటున్నావో అది వాళ్ళు చేసేశారు నువ్వు గాని నేను గాని ఆ భగవంతుడు గాని కాదనడానికి వీల్లేదు ఆశీర్వదించవలసిందే ఏమయ్యా ఫోటోగ్రాఫర్ రా ఫోటో రావే ఎలా తలిరాకులు మొగ్గలుగా చిరు మొగ్గలు పూలుగా అది నీ చిరునవ్వులుగా మారేను నెలవంటే జాబిలిగా జాబిలి వెన్నెలగా అది నీ కొన చూపులుగా తోచేను నీ చూపులలో నా నవ్వులలో మధురిమలే పెరిగేను అన్నీ అందరి కోసం నువ్వు అన్నది నా కోసం నేనున్నది నీ కోసం నీ అల్లకే సింధూరం నీ పలుకే సంగీతం నీ సొగసే అందర బృందావనం నీ మాటే మకరందం నీ మనసే మందారం నీ ఎదలో అణువణువు నా సొంతం తీయ తీయనిది వసివాడనిది మన ఇద్దరి అనుబంధం అరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం అన్నీ అందరి కోసం నువ్వన్నది నా కోసం నేనున్నది నీ కోసం సిరిమల్లి జాబిల్లి దిక్కులు ఆకాశం అన్నీ అందరి కోసం నువ్వన్నది నా కోసం నేనున్నది నీ కోసం ఏమిటి బావా ఓ సలహా చెప్పాలి. ఏమిటి? ఇప్పుడిప్పుడే మన కంపెనీ పైకి వస్తుంది కదా, ఈ రోజుల్లో దేనికైనా పబ్లిసిటీ చాలా అవసరం. అంటే అది కొత్త సంవత్సరానికి క్యాలెండర్ వేయిద్దాం అనుకుంటున్నాను. ఈ బొమ్మ అయితే ఎలా ఉంటుందో చెప్పు. బావా ఇప్పుడిప్పుడే మన పైకి వస్తున్న ఫ్యాక్టరీ నువ్వే కదా చెప్పావు. ఈ బొమ్మలు ఎవడైనా ఇంట్లో పెట్టుకుంటాడా? లక్షణంగా ఏ రాముడో కృష్ణుడో లక్ష్మీ బొమ్మ అయితే పెట్టుకుంటారు కదా. సార్ దేవుళ్ళ ఫోటోలు ప్రతి వచ్చినట్టు మాట్లాడు. బావ చెప్పినట్టు బావా అర్జెంట్ కదా. ఏమిటి బావా? చెప్తాను అలా చూడు. వాళ్ళని చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నిన్ను కూడా అలా కూర్చోబెట్టుకుని స్కూటర్ మీద శిఖరాలు అనిపిస్తుంది. ఫ్రీకో కారు కొనివ్వకూడదు. నేను బొత్తిగా డ్రైవర్ని అయిపోయాను. సినిమాకి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా, పార్క్ వెళ్ళాలన్నా, చివరికి మల్లెపూలు కొనుక్కోవాలన్నా తక్కువ ఫోన్ చేస్తుంది స్కూటర్ ఇస్తామని. నేనే డ్రైవర్నే. ఓరి అమాయకపు తల్లుడు, ఈ లోకంలో ప్రతి పెళ్ళానికి ప్రతి మొగుడు డ్రైవరే. కారులో ఉన్న వాళ్ళంతా కారులోనే తిరగక్కర్లేదు. పెళ్లి కావలసిన వాళ్ళకి, పెళ్లి అయిన వాళ్ళకి స్కూటర్ అయితే అందులో కొన్ని ఉపయోగాలు. కారులో అయితే పక్క పక్కనే కూర్చోవచ్చు, ఇదైతే హత్తుకుని కూర్చోవచ్చు. ఆ హత్తుకోవడంలో వీరి వేడి వారికి, వారి వేడి వీరికి సరఫరాయి అది ప్రేమగా మారి అది పెళ్లిగా రూపొంది. ఇంకా చెప్పాలంటే 10 నిమిషాలు టైం పడుతుంది స్కూటర్. దాని ఉపయోగాల గురించి నాకు ఇప్పుడు టైం లేదు. ఢిల్లీ నుంచి వచ్చా, త్వరగా ఢిల్లీ నుంచి వచ్చా. బాబు నువ్వు ఇంటికే వెళ్ళేది, దారిలో నన్ను ఆడిటర్ గారి డ్రాప్ చేసి వెళ్ళు. అయితే నిన్ను స్కూటర్ మీద డ్రాప్ చేయాలి? అవునరా, చాలా సిగ్గేస్తుంది. సిగ్గెందుకు? ఎవరు సిగ్గు? నన్ను ఎక్కించుకుని తిప్పడానికి లేని సిగ్గు. మా ఆయన తీసుకెళ్ళడానికి వచ్చిందా? రెండు మా ఆయన తీసుకెళ్తాను. నువ్వైతే ఎక్కడ తింటావు తెలుసా? సరాసరి అక్కడ తింటా. అయ్యా అయ్యా శుభవార్త, శుభవార్త. ఏమిటి? ఏమీ లేదు, మార్కెట్లోకి చాకో డ్రింక్స్ అని కొత్త ఏజెన్సీ ఒకటి వచ్చింది. దానికి లోపాయికారిగా వాళ్ళతో మాట్లాడి అంతా ఓకే చేసేసాను. బాగా మార్కెట్ అవుతుందంటావా? మార్కెట్? మీరు మార్కెట్ చేయలేకపోవడం ఏమిటండి? ఈ రెండు చేతుల్లో ఒకటి పట్టుకోండి. ఎడంచే పట్టుకున్నారు, ఎదురే లేదు. కాకపోతే అయ్యా ఆ ఏజెన్సీ ఉంది చూశారు, కంపెనీకి వద్దు, పర్సనల్గా తీసుకోమని చెప్తున్నాను. అలాగెందుకు? ఎందుకేమిటండి, శ్రమం ఇది, తెలివితేటలు మీవి. ఆయనకి ఎలాగో ఇచ్చేస్తున్నారు కదా భాగాల్లో కొన్ని. ఇక మీదట మీరు జాగ్రత్త పడితే. మా బావ నేను బ్రతికుండగా ఏ వ్యాపారం చేసినా కలిసే చేస్తాం. ఎంతసేపా? ఎన్ని గంటలైంది అడుగు. మీ ఊరు రావాలంటే ఉన్న పనులన్నీ ఆపుకొని వచ్చి కూర్చోవాల్సిందే. మళ్ళీ వెళితే రాగలను లేదని ఇక్కడ కూర్చుండిపోయాను. మీ ఇద్దరు సరదాగా అదేలే నువ్వు ఒక్కదానివి వెళ్ళావని చెప్పారు. శేఖర్ బాబుతో వెళ్ళావని తెలిస్తే ఇంతసేపు కూర్చునేదానే కాదు. అవునండి, రావటం మాత్రం ఒక్కరితే వస్తుందండి, తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఇద్దరం కలిసి వస్తాం. ఇద్దరు వస్తే పర్వాలేదు, ఏదో ఒక రోజు ముగ్గురు వస్తారేమో. ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉన్నాడు. ఒక్క నిమిషం ఉంటే నేనే వెళ్ళిపోతాను. ఏం లేదమ్మా, మా స్కూల్లో 100 మంది పిల్లలకు నవంబర్ 14 బట్టలు ఇవ్వాలనుకున్నాం. నువ్వెంతమందికి ఇస్తావు? మీ ఇష్టం అండి. అదేం కుదరదు, నీ నోట్తోనే చెప్పాలి. ఒక 10 మందికి. వెరీ గుడ్. నువ్వు బాబు? ప్రియ పిల్లలు నా పిల్లలు ఒకటే కదండి. అది పెళ్ళైన తర్వాత, పెళ్లికి ముందు నీకు 10. వెరీ గుడ్. నీకు 10 మంది పిల్లలు, నీకు 10 మంది పిల్లలు, మొత్తం 20 మంది పిల్లలు. అదంతా మీకు ఎందుకండి? ఇదిగో ఇదిగో చూడండి, మీరు 25,000 తీసుకొచ్చి నాకు ఇచ్చేసేస్తే నేను చేసేస్తాను కదా, ఖాయం చేసేస్తాను. మీకెందుకు? ఎలా ఇస్తారండి? అవతల ప్రొపరైటర్ గారు ఎవరికో ఇచ్చేసారట. మీకెందుకండి అదంతాను? ప్రొపరైటర్ తో ఎందుకండి మీకు? నేనే ప్రొపరైటర్ అనుకోండి, మీరు ఆ 25,000 పట్టరండి. ఎందుకండి? అయ్యో అయ్యో మళ్ళీ అయ్యో, నేను చెప్పిన దానికి కరెక్ట్ గా మీరు అలాగే తీసుకురావాలి. 25 క్యాన్సిల్ చేసేస్తాను. ఏం చేసేస్తాను? మీకెందుకండి? మీరు పట్టురండి. బాబు పిలిచారా? వెస్ట్ గోదావరి ఏజెన్సీ మనం ఎవరికి ఇచ్చింది? వెస్ట్ గోదావరి ఏజెన్సీ ఎవరికి ఇవ్వలేదండి. ఇవ్వకపోవటం ఏంటయ్యా? 5,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని కన్ఫర్మ్ చేశాం కదా. అదే అండి, వారు ఏజెన్సీ అక్కర్లేదని అడ్వాన్స్ తిరిగి తీసుకెళ్లారండి. వాళ్ళు తిరిగి తీసుకువెళ్ళారా, నువ్వు ఇచ్చేసావా? అదే అదేమిటండి, వారే తీసుకెళ్లారు సార్. నిజం చెప్పు, వాళ్ళు తిరిగి తీసుకువెళ్ళారా, నువ్వు ఇచ్చేసావా? నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర 5,000 రూపాయలు లంచం తీసుకుని ఏజెన్సీ క్యాన్సిల్ చేస్తావా? నువ్వు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉంటానికి వెళ్ళేది. వెళ్ళి అక్కడి నుంచి బాబు, నీలాంటి చెడు పురుగులుంటే ఈ ఫ్యాక్టరీ సర్వనాశనం అయిపోతుంది. మీ కడుపులో పెట్టుకోండి బాబు, ఇంకెప్పుడు తప్పు చేయను బాబు. తప్పు అయిపోయింది. ఒకవేళ చేశానంటే నా ఎంత డైలీ బయటకు వెళ్ళిపోతాను, లేకపోతే ఇంకొకటి కొట్టేసి పంపించేయండి సార్. నీకు ఇదే ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను, ఒకసారి తప్పు చేసామంటే నేను డొక్క చేరేస్తాను. కాళ్ళు పడుకుంటాను బాబు, ఎవరికి చెప్పకండి. బాబు, వెస్ట్ గోదావరి సమాచారం వెళ్ళవయ్యా. వెస్ట్ గోదావరి లేదు, ఈస్ట్ గోదావరి లేదు, ఉద్యోగమే ఊస్ట్ అయిపోయేటట్టుంది ఇక్కడ. మరి 25,000 కాదు, 30 కాదు, 1,00,000 ఇచ్చినా లాభం లేదయ్యా. వాడు ఉన్నాడే, వాడు తినడు, నన్ను తిననివ్వడు. ఎప్పుడు పోతాడో ఎప్పుడు చేస్తాడో. వస్తా నువ్వన్నా చెప్పవా? సాయంత్రం అయితే వస్తాడమ్మా. సాయంత్రం 5:30 నిజం చెప్పండి. ఇదో మన దగ్గర నసుడు గారం కుదరదు. చెప్పాలేదా? చెప్పకపోతే చెంపలు వాయించేస్తున్నాను. అమ్మాయి అమ్మాయి అయ్యగారంటే ఏమనుకున్నావు? గుడ్ గుడ్. అబ్బా పూర్తిగా చెప్పొచ్చుగా. ఇదో నాతో పెట్టుకోకు, పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే పిల్లకలు కత్తిరిస్తా, తర్వాత ఎగ్గు పెట్టుకోవాల్సి వస్తాయి. ఏమిటండి తొంగి తొంగి చూస్తున్నారు? ఏం లేదే, నాకు ఫోన్ కావాలి. మాట్లాడండి. ఎక్కడ మాట్లాడినా వదిలిపెట్టిందే, ఇందాక నుంచి చూస్తున్నాను. అబ్బాయి బాబు, నేనే బాబునే మాట్లాడుతున్నాను. బాబు నాకు తెలుసులేవా, నీకు చెమడు వచ్చింది మధ్య. అబ్బాయి అబ్బాయినే మాట్లాడుతున్నాను. సారీ, వీడి ఫోన్ వదిలిపెట్టే లోపల నేను స్వయంగా వెళ్ళి బాబుతో మాట్లాడుతున్నాను. వంటగదిలో ఉంది నన్ను కదా, ఆయన ఎక్కడ పూజ గదిలో ఉండుంటారు. ఆయన సాధారణంగా లేటుగా లేస్తారు పొద్దునే. అలాగే అలాగేనా? ఇక్కడ ఎవరు లేరు? ఏమిటి బాబా, నేను ఫోన్ చేస్తాను తర్వాత బయలుదేరి రమ్మన్నావు, ఫోన్ రాలేదు. చూసి చూసి నేనే బయలుదేరి వచ్చాను. నేను చెయ్యలేదు సరే, నువ్వు చెయ్యొచ్చుగా. ఇక్కడ నీ పరిస్థితి ఎలా ఉందో అక్కడ నా పరిస్థితి అంతే. వీళ్ళకి తొందరలో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తే తప్ప ఈ ఫోన్లు ఎప్పుడు ఎంగేజ్ గానే ఉండిపోతాయి. అవును, వెంటనే మొత్తం పెట్టించకపోతే ఇక్కడ నీకు ఒక ఫోన్, అక్కడ నాకు ఫోన్ ఎక్స్ట్రా పెట్టించుకోవాలి, లేకపోతే పనులు జరిగేటట్లేవు. మాయా ఫోన్ ఏమైనా మాట్లాడతారా? అక్కర్లేదమ్మా, మాట్లాడుకో. మామయ్య వచ్చాడుగా, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. రండి అయ్యా, రండి రండి. ఆ రోజు రాముడు రాయి తొక్కితే అహల్యకు శాప విమోచనం అయింది. ఈ రోజు తమరు మా గడప తొక్కితే మా ఇంటికి పాప విమోచనం అయింది. రండి. ఆహా, ఇక్కడ కాదు, మాకు ఉన్నది ఒకటే ఒక మంచి రూము, అదే మా బెడ్రూమ్. అందులోనే తమరు కూర్చోవాలి. రండి, ఇలా రండి బాబు, ఇలా ఇలా కూర్చోండి బాబు. మరేం అనుకోవద్దు, ఏసీ లేదు, పంక మాత్రం. పర్వాలేదయ్యా. ఏం పుచ్చుకుంటారు? ఏమిటి? భోజనానికి ముందు కొంచెం ఏదో ఒకటి పుచ్చుకోవాలి కదా. తెలుసు కదా బాబు. చలాయ్ చలాయ్ వస్తున్నా. ఇలా రా, నమస్కారం చేయమా. ఇలా ఇలా రా బాబు. మా చెల్లాయ్ దానికి జీవితంలో సుఖం ఏమిటో తృప్తి ఏమిటో అన్నీ తెలుసుకునే లోపలే భగవంతుడు దాని నుదుట కుంకుమ తుడిచేశాడు సార్. అయ్యా నిజంగా మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు దుఃఖం ఆగదు సార్. అలాగే మా చెల్లాయిని చూస్తున్నా దుఃఖం ఆగదు. ఎందుకంటే మీకు భార్య లేకపోయినా 2-3 పెళ్లిళ్ళు చేసుకునే వయసు, పట్టు, జవసత్వాలు అన్నీ ఉండి కూడా మీరు ఇలా మోడు లాంటి జీవితం అనుభవిస్తున్నారు. అలాగే చూడండి, చూడాలి మరి, అన్నీ ఉండి కూడా నా చెల్లెలు కూడా మీలానే మోడు లాంటి జీవితం అనుభవిస్తూ ఉంటే నా వల్ల కాదు. ఈ 2 మోడుల్ని చూస్తూ ఉంటే నా గుండె గోడు గోడుని ఏడుస్తుందంటే నమ్మండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నా ఏర్పాటుల్లో ఉంటాను నేను. అమ్మాయి పేరు రతి. మీ భార్య గారిపై ఎన్నాళ్ళైంది? 10-12 ఏళ్ళు అయింది. మరి ఇన్నేళ్ల నుంచి ఇంత నిగ్రహంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ ఆయన పోయేనాళ్ళయింది, 5 ఏళ్ళైంది. ఇన్నేళ్ల నుంచి నువ్వు ఎలా నిగ్రహంగా ఉండగలుగుతున్నావు? ఏం చేయమంటారు, అక్కడికి మా అన్నయ్య అంటుంటాడు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా, తప్పు లేదని. మొదటి పెళ్లి వాడిని చేసుకొని అతని జీవితం నాశనం చేయటం నాకు ఇష్టం లేదు, అందుకని చేసుకోలేదు. నాకు చాలా మంది పెళ్లి చేసుకోమనే చెప్పారు, కానీ 2వ పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన వాడిని అవుతానేమోనని మానుకున్నాను. అబ్బా ఏమిటయ్యా ఈ హడావుడంతాను? ఏమీ లేదు మరి, మీరు అలా అనకూడదు. మరి ఈ దినం నా దినం, సంతోష దినం. ఈ దినం నేను ఏమి చెబితే అది మీరు చెయ్యాలి. అమ్మాయి కలుపు, ఆగు, అలా కూర్చొని. అయ్యా మీరేమి అనుకోకపోతే ఒక్క విషయం చెబుతాను. చెప్పు. మీరేమి అనుకోకూడదు మరి. ఏమీ లేదు, ఈ 2 చేతుల్లో ఏదో ఒక చేయి పట్టుకోండి. అబ్బా ఈ ఎడం చేయి పట్టుకున్నారు, ఎదురే లేదండి బాబు. చూశారు, మీరు పడుతున్న కష్టానికి ఎంతో కొంత రెస్ట్ కావాలి. మీకు అభ్యంతరం లేకపోతే ఆ రెస్ట్ ఏదో ఈ ఇంట్లో తీసుకోండి. ఈ ఇల్లు మీదనుకోండి, ఈ గది కూడా మీదే అనుకోండి, ఈ మంచము మీదే అనుకోండి, మరి నన్ను మీ బావమరిది అనుకోండి, నా చెల్లెలు మీ సొంతం అనుకోండి. కానీ శతగోపం, మీరేమి అభ్యంతరం చెప్పద్దు. మిమ్మల్ని చూస్తున్నా, మీ విగ్రహాన్ని చూస్తున్నా నా చెల్లెలే కాదు నా ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సాహసిస్తాను. నా తత్వం అది. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. ఏమిటో హడావుడి? రిజల్ట్స్ వచ్చాను. వచ్చాయా? ఏమిటి క్లాస్ వచ్చిందా? చూడండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ మై బాయ్. మరి ప్రియో? ఆ సంగతి వేరే అడగాలంటే వీడు పాస్ అయితే ప్రియ ఆటోమేటిక్ గా పాస్ అవుతుంది. ఆటోమేటిక్. ఇంకా ఎక్కడి దాకా? అదిగో అదిగో అక్కడి దాకా. భయం భయం అంటూనే ఇక్కడి దాకా వచ్చేసావు, భయం భయం అంటూనే ఇక్కడి దాకా వచ్చేసావు. భయమే ఉన్నది, ఇక భయమే ఉన్నది. పోయినా వెన్నెల రాత్రి రాకపోయినా మల్లెల వేడ కాకపోయినా వెన్నెల రాత్రి రాకపోయినా చల్లని ప్రేమకు చెల్లెలు నేనని చల్లని ప్రేమకు చెల్లెలు నేనని ఎదురొస్తున్నది అది ఎదురొస్తున్నది వయసుల కొత్తదను పున్నమి వెన్నెల చల్లదను కసికసి వయసుల కొత్తదను కోరికేస్తున్నది నన్ను చంపేస్తున్నది ఇదిగో ఇదిగో ఎక్కడ దాకా ఇంకా ఎక్కడ దాకా వచ్చేసారుగో ఇక్కడ దాకా ఇక్కడే ఇక్కడ ఎక్కడ అంటూనే ఎక్కడ వెళ్తున్నాము భయమేస్తున్నది ముసిరే మబ్బుల పందిరిలోన మెరిసే మెరుపుల కాంతులలోన ముసిరే మబ్బుల పందిరిలోన మెరిసే మెరుపుల కాంతులలోన కురిసే చినుకులు అచ్చుతలుగా కురిసే చినుకులు అచ్చుతలుగా కలిపేస్తున్నవి మనలను తడిపేస్తున్నవి చినుకు చినుకు చల్లదను తగిలి తగలని వెచ్చదను చినుకు చినుకు చల్లదను తగిలి తగలని వెచ్చదను కోరికేస్తున్నది నన్ను చంపేస్తున్నది మావా మరి నేను వెళ్ళానా? వెళ్ళు. మరి మా నాన్న ఫారెన్ పంపిస్తున్నావు. ఎవరిని? భలేవాడివయ్యా, నీ కొడుకు గురించి నీకేం జాసున్నట్లేదే. మా అల్లుడిని ఫారెన్ కి ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. చాలా థ్యాంక్స్ బావా. భలేవాడివయ్యా, మా అల్లుడిని మేము విదేశాలకు పంపుకుంటుంటే మధ్య నువ్వు థ్యాంక్స్ చెప్తావేంటి? మీ బావని అమెరికా పంపించడానికి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. పాస్పోర్ట్ 10 రోజుల్లో వచ్చేస్తుంది. రాగానే ప్రయాణం. నేను లేకుండా నువ్వు అమెరికాలో వెళ్తావు? అవును, ఎలా వెళ్తాను? నన్ను కూడా తీసుకెళ్ళు. నాకు తీసుకెళ్ళాలనుంది, మీ నాన్నతో చెప్పలేదు మరి. నీ ద్వారా అయితే రికమెండేషన్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. రికమెండేషన్ నాకంటే పవర్ఫుల్ రికమెండేషన్ ఒకటి. బాగానే ఉంటుంది. మరి వాళ్ళ నాన్న ఒప్పుకోవాలి కదా? దాని వల్ల వెరీ సింపుల్ అమ్మా, నువ్వు ఈ నాన్నతో చెప్తే, ఈ నాన్న ఆ నాన్నతో చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. చెప్పమ్మా చెప్పమ్మా. ఏమండి, అబ్బాయి ఒక్కడే అమెరికా వెళ్తే బాగుంటుందా? బాగుండదు, అదే నేను ఆలోచిస్తాను. వెంట మనం కూడా వెళ్తే బాగుంటుంది. మనం కదండి, ప్రియను కూడా వెంట పంపిస్తే బాగుంటుంది. ఓ అలా వచ్చావా? మరి ప్రియ వెళ్ళాలంటే వాళ్ళు నాన్న ఒప్పుకోవాలి కదా. ఐడియా బాగానే ఉంది బా, కానీ పాస్పోర్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటాను. అంటే ప్రయత్నిస్తాను అనుకో. అనుకోవటం కాదు, పంపించకపోతే నా ప్రాణాలు తోడేస్తాడు. పెళ్లి కావాల్సిన అమ్మాయిని పెళ్లి కాని అబ్బాయితో 1 సంవత్సరం పాటు అందులో అమెరికాలో ఉంచితే తర్వాత ఏమవుతుంది? మరేం పర్వాలేదు, అమ్మాయి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉంటుంది సార్, లోకం లోకానికి నమ్మకం ఉండద్దు. పట్టుకోండి. అబ్బా, ఎడం చేయి పట్టుకున్నారు, ఎదురే ఎదురు దెబ్బ. వద్దండి. పెళ్లిగాని ఆడపిల్ల వెంట పెట్టుకుని అమెరికా వెళ్ళటం మంచిది కాదేమో అని మీ నాన్న మా నాన్నతో అంటే, మా నాన్న మా అమ్మతో అంటే, మా అమ్మ నాతో అంటే, నేను నీతో అంటున్నాను. అయితే నన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్ళు. దాని ముందు నాకే అభ్యంతరం లేదు. అయితే ఈ విషయం నువ్వు మీ నాన్నతో చెప్పు. మీ నాన్న మా నాన్నతో చెప్తాడు, మా నాన్న మా అమ్మతో చెప్తాడు, మా అమ్మ నాతో చెప్తే నేను నీతో చెప్తాను. ఈ అమ్మలో నాన్నలు అరగడాలు అదంతా నాకు తెలీదు. నువ్వు బయలుదేరు. నెల తిరగకుండా మా నాన్న తీసుకుని నేను వచ్చేస్తాను. అదే నెల తిరగకుండా, నెల తప్పకుండా. ఏమండి, మనకు పాలు పోస్తుంది సీతమ్మ వాళ్ళ అన్నయ్యండి. నమస్కారం అండి. కూర్చోండి కూర్చోండి. వీరికి తెలిసిన వారి తోటలో చిన్న ఇల్లు ఉందట, అదంతా అమ్మకానికి వచ్చిందట. మనకెందుకు? ఏమండి అబ్బాయి పెళ్ళైన తర్వాత మనం హాయిగా ఏ తోటలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చని మీరే కదండి అన్నారు. ఓహో ఏదో మాటోస్ కన్నానుకో. సరే ఇంతకీ ఎంత చెప్తున్నారట చెప్పండి. ఎకరం ఎకరన్నర పొలం దాకా ఉంటుందండి. 50,000 చెప్తున్నారు వాళ్ళు. మనం గట్టిగా మెలిపెడితే 40,000 ఇవ్వచ్చు. ఎందుకైనా మంచిది మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు నచ్చితే ఖాయం చేసుకోవచ్చు. అట్లాగే చూద్దాం. ఫ్లైట్ టైం అయిపోయింది. మరి బట్టలవి సర్దేసుకుని రెడీ అయిపో. ఏం బయలుదేరమంటారు? మంచి చీర ఒక్కటి లేదు. అయితే మనం వెళ్తున్న సింగపూర్ అన్ని అక్కడ కొనుక్కోవచ్చు. బయలుదేరు. అయ్యా మీరేమి అనుకోకపోతే ఒక విషయం, మీరిద్దరు కలిసి ఏరోడ్రోమ్కి వెళ్ళారనుకోండి అంత బాగుండదు. నాకు ఈ విషయం తట్టనే లేదు. అందుకని మీరు ముందు వెళితే వెనక చల్లాయిని తీసుకొస్తాను. అలాగే బాబు, మీకు రిలీఫ్ ఇవ్వడంలో ఎంత బాధ్యత ఉందో మీ పరువు ప్రతిష్టలు కాపాడటంలో కూడా అంత బాధ్యత ఉంది బాబు. ఎయిర్పోర్ట్ లో ఉంటారు. ఇదిగో చూడు, సింగపూర్ వెళ్ళటం కాదు, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే ఇల్లు కట్టించడానికి పునాదులు ఇప్పుడే తవ్వించాను. గోడలు కట్టాలి, సీలింగ్ వేయాలి, ఇంకా చాలా చాలా చెయ్యాలి. ఎలా వస్తావో ఏమో. దా నమస్కారం అండి. బావగారు ఎక్కడ లేరండి. ఎక్కడికి వెళ్ళారు? ఏదో సింగపూర్ వెళ్ళారని చెబుతున్నారు. సింగపూరా? దీనికి తెలియదండి. నాతో మాట మాత్రం చెప్పలేదే. నాతోనే ఒక మాట చెప్పలేదు. మీతో చెప్పకపోవటం తప్పేనండి. ఏమండి ఆ తోట మనం కొనుక్కోపోతే వేరే ఎవరికైనా ఇచ్చేస్తారట. అది సరేనే. బావ ఊళ్ళో లేడే మరి? లేకపోతే ఏమిటండి, ఆయన వచ్చిన తర్వాత చెప్పొచ్చుగా. ఆయనతో చెప్పకుండా కొంటే ప్రాణాలు తీసేస్తారా ఏమిటి? ప్రాణాలు తీస్తారని కాదు. సరే తీసుకుంటామని చెప్పు. రండి రండి. నమస్కారం బావగారు. నమస్కారం. ప్రయాణం ఎలా జరిగింది? బాబు ఒక్క నిమిషం దిగుతారా? లేదయ్యా, అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను కదా. మీతో ఒక్క ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. ఏమిటది? ఏమి లేదు బాబు, మీరేమన్నా కొనుక్కోండి అని మీతో అంటే మీరేమో మా బావగారు మా బావగారు అంటారు. మరి మీరు లేనప్పుడు మీ బావగారు ఏం చేశారో తెలుసా? ఏం చేశాడు? ఒక తోట కొనేశారండి. నేను లేకుండా అలాంటి పని చేయడే. నేను అబద్ధం చెప్తానా? మీకే తెలుస్తుంది కదా. సరే ఏం బావా ఎప్పుడొచ్చావు? పొద్దుటే. ఏమిటి అంత అర్జెంటుగా ఊరిలో? ఏముంటుంది, మనకు ఆఫీస్ పనులు ఉంటాయిగా. నీతో ఒక చిన్న విషయం చెప్పాలి బావా. ఏమిటది? ఏం లేదు, ఈ మధ్య తోట ఒకటి బేరానికి వచ్చింది. ఎక్కడ? అదే నీ పొలం లేదు దాని పక్కనే. ఒక ఎకరన్నర ఉంటుంది. మధ్యలో చిన్న పాక్ కూడా ఉంది. మీ చెల్లాయి చూసి ముచ్చట పడింది, అందుకని దాని పేరు మీదగా కొనేసాను. కొనేసావన్నమాట అనుకో. అయినా నువ్వు ఉంటే నిన్ను తీసుకెళ్ళి ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. చూసేదేముందిలే, కొనేసావుగా. నువ్వు చూస్తే నాకు అది తృప్తి. కొనేసావు కదా, అది ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది, ఎప్పుడో చూడొచ్చు. ఈ కొండాలు అమ్మడాల్లో పడిపోయి అకౌంట్ సంగతి బొత్తుగా మర్చిపోయినట్టున్నావు. ఆడిటర్ గారు రమ్మని కబురు చేశారు, అర్జెంటుగా వెళ్ళి. బాబు ఎప్పటికైనా గుర్తుంచుకోండి, ఈనాటి వరకు చరిత్రలో పార్ట్నర్షిప్తో స్టార్ట్ అయిన ఏ వ్యాపార సంస్థలు కూడా సంవత్సరాల తరబడి నిలబడలేదు. ఒకవేళ నిలిచినా వారికి పిల్లలు పుట్టిన తర్వాత నిలబడలేదు. ఒకవేళ నిలిచినా ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత నిలబడలేదు. కనుక ఆయన జాగ్రత్త ఆయన పడుతున్నప్పుడు మీ జాగ్రత్త మీరు పడండి అంటున్నాను. మీరు పడతాను అంటే ఆ అమ్మ కాళ్ళ మీద పడైనా సరే ఆ స్కూటర్ ఏజెన్సీ తీసుకొస్తాను. అలానూ వీళ్ళేదంటారు అనుకోండి, ఇంకెప్పుడు ఈ ప్రస్తావన చేయను. నా చేతుల్లో ఒకటి పట్టుకోమని ఎప్పుడు అడగండి. సరే అలాగే చేయబయ్యా. ఆయనకు దోచిన నిర్ణయాలు ఆయన తీసుకునేటప్పుడు మనకు దోచిన నిర్ణయాలు మనం తీసుకుందాం. అదేగా. మళ్ళీ కొత్త ప్రపోజల్స్ అని పట్టుకొచ్చావా? కొత్త ప్రపోజల్స్ అంటే మామూలు కాదండి. స్కూటర్ల ఏజెన్సీ అని ఒకటి. స్కూటర్ల ఏజెన్సీ దానికేం ప్రమాణమైంది? ఏం బావా? అవును బావా, ఈ ఏజెన్సీ అమ్మాయి పేరు మీద తీసుకుందాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. అసలు ఏజెన్సీ లక్ష్మి లాంటిది. ఇక మహాలక్ష్మి లాంటి అమ్మాయి పేరుతో తీసుకోవడం కంటే ఆనందం ఉంటుంది. తప్పకుండా తీసుకో బావా. చాలు చాలు. ఏమండి అన్నయ్య మీరు లేకుండా సొంతంగా వేరే వ్యాపారం పెట్టారట? అబ్బే అదేం లేదే, ఈ ట్యాక్స్లు ఈ గొడవల కోసమని మేమే వేరే కంపెనీ పేరుతో అలా చేస్తున్నాం అంతే. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు? ఎప్పటికైనా మిమ్మల్ని బయటికి పంపిస్తారని ఊళ్ళో చాలా మంది చెప్పుకుంటున్నారు. నోర్మయ్య వెదవ తెలివితేటలు నువ్వురం. ఇద్దరు పార్ట్నర్స్ గురించి ఈ లోకంలో ఏ ఇద్దరు మంచిగా చెప్పుకున్నారు కనుక ప్రపంచం తీరే అంత. వెరీ గుడ్ బావా, వెరీ గుడ్. ఈ వచ్చిన ఆర్డర్స్ పెట్టి చూస్తే ఇవాళ ఎవరికైనా స్కూటర్ కావాలంటే రావడానికి ఒక సంవత్సర కాలం పడుతుందన్నమాట. నాకు తెలుసు బావా దీని డిమాండ్ ఇంత పెరుగుతుందని. అమ్మాయి చాలా అదృష్టవంతురాలు బావా. దాని పేరు మీద పెట్టిన మొట్టమొదటి బిజినెస్ ఇది. ఒక్క స్కూటర్ కూడా బయటకు వెళ్ళకుండా ఇంత డిమాండ్ ఉందంటే రేపు డెలివరీ ప్రారంభించాక ఈ బిజినెస్ ఏ రేంజ్కి వెళ్తుందో, ఎన్ని లక్షలు మిగులుతాయో. అదే కదా. స్పీకింగ్ నేను బాబు శటకోపాల్ చెప్పు అయ్యా కొంప మునిగింది ఏమిటి ఏమీ లేదు చాకోట్ కూల్ డ్రింక్స్ కంపెనీ ఉందే అది కొంచెం గందరగోళంలో పడిపోయింది బాబు ఏమీ లేదు మరి దానికి ఇచ్చిన పర్మిషన్లన్నీ గవర్నమెంట్ వారు ఆపు చేశారట దాంతోపాటు మనం ఇచ్చిన అడ్వాన్స్ కూడా చివరికి గంగపాల అయ్యేటట్టు ఉంది అందుకని తమరు మీ తెలివితేటలు ఉపయోగించి ఆ ఏజెన్సీని మరొకరి పేరు మీద కనుక ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన ఏమిటి బావా ఏమైంది ఏం లేదు బావా స్కూటర్ ఏజెన్సీలో చాలా లక్షల లాభం వచ్చేట్టుంది కదా అంటే ఆ లాభం అంతా అమ్మాయికి చెందుతుంది అంటే నాకెందుకో మనస్కరించడం లేదు బావా అమ్మాయి పేరు మీద ఒక ఫర్మ్ ఉన్నప్పుడు అబ్బాయి పేరు మీద కూడా ఒకటి ఉండడం న్యాయం అంచేతో పని చేద్దాం మన జాయింట్ ఫార్మ్ లో ఉన్న చాకో డ్రింక్స్ అబ్బాయి పేరును పెట్టేద్దాం ఎందుకలా అంటే ఏం లేదు అమ్మాయి చాలా అదృష్టవంతురాలని తేలిపోయింది అబ్బాయి అదృష్టం ఎంతో అమ్మాయి అదృష్టం ఎంతో తేల్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైము అని నేను తెలుసుకున్నాను నీకు ఎట్లా బాగుంటుందని చూస్తే అలా చెయ్యి అలాగే హలో అయ్యా మరి నాకు ఒక ఐడియా వచ్చింది లేదు నువ్వు పెట్టాయి చాకో డ్రింక్స్ ఏజెన్సీ మొత్తం అబ్బాయి పేరు మీద తీసుకున్నాడు నిజమేనండి నిజంగానే అది గనక మార్కెట్ లోకి వచ్చి పాపులర్ అయిందంటే మనకు వచ్చే లాభాలు లక్షల్లో కాదు కోట్లలో ఉంటుంది మొట్టమొదటి ఏమనుకున్నాడో కంపెనీ పేరు మీద జాయింట్ గానే తీసుకున్నాడు తర్వాత అబ్బాయి పేరు మీద రాసేశాడు ఎప్పుడు రావడం ఏంటి ఎప్పుడు నీ పక్కనేగా ఉంటాను పక్కన ఉంటాం కాదు లోపల ఉండాలి సరే పిలిచావు గబుక్కుని బయటకు వచ్చాను అసరే ఉత్తర్లో ఏం రాశావు ఏముంది మామూలే నాది నాకేముంది ఉత్తర్లో రాసిస్తానండి మరి ఎలా ఇస్తానండి డైరెక్ట్ గా రావాలి నన్ను దగ్గర తీసుకోవాలి అప్పుడు అడగాలి ఇవ్వకపోతే బలవంతంగా తీసుకోవాలి ఆల్ రైట్ 1 2 3 4 చిత్తగించవలెను ఇంటి సంగతులు చిత్తగించవలెను నేనిక్కడ నువ్వక్కడ కనులిక్కడ కలలక్కడ మన ఇద్దరి కలలు తీరేదెప్పుడు ఇంతే సంగతులు చిత్తగించవలెను ఇంతే సంగతులు చిత్తగించవలెను ఈ చూపుల్లో చదువుకో నా జవాబు ఇంతే సంగతులు చిత్తగించవలను ఇంతే సంగతులు చిత్తగించవలను కనులిక్కడ కలలక్కడ మన ఇద్దరి కలలు తీరేదెప్పుడు ఇంతే సంగతులు చిత్తగించవలను ఇంతే సంగతులు చిత్తగించవలను కాని కావో కలం రాతలు కలకాలం నిలిచేటి తీపి భాషలు చిగురాశలు కురిపించే ప్రేమ పత్రము నిలవాలి ఎదరన జీవితాంతము నేనిక్కడా నువ్వక్కడా కనులెక్కడా కలలక్కడా మన ఇద్దరి కలలు తీరేదెప్పుడు ఇంతే సంగతులు ఇంతే సంగతులు రా బావారా కూర్చో. ఏమే మీ అన్నయ్య వచ్చాడు, కొంచెం కాఫీ పెట్టరా. ఏం కాఫీలే బావా, ఏమిటంత నీరసంగా మాట్లాడుతున్నావు? విషయం నీరసమైందే అంటే నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి బావా. ఏమిటిది? ఆ చాకో డ్రింక్స్ ఏజెన్సీ మీద డబ్బు పెట్టాం కదా. అవును, ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ స్టాప్ చేసేసింది. మరి మనం ఇచ్చిన అడ్వాన్సు? ఏమి అడ్వాన్సు, మనం చేసింది బ్లాక్ అడ్జస్ట్మెంట్ కదా. జెండా ఎత్తేసాక జెండాపై కపిరాజు లేడు, నెత్తి మీద పిలకరాజు లేడు. అంటే మనం ఇచ్చిన 15 లక్షలు పోయినట్టేనయ్యా. అందుకే కదా ఈ బాధ అంతాను. ఏదైనా తినే వాళ్ళకి అదృష్టం ఉండాలి. కనీసం 50 లక్షలైనా లాభం వస్తుంది అనుకున్నాం. ఏదో మీ వాడి పేరు మీద పెట్టాను, తినే రాతలేదు, పోయింది. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేస్తావు? 15 లక్షల రూపాయలు నీ పర్సనల్ అకౌంట్లో వేసుకోవాలి. ఒకవేళ కంపెనీ అకౌంట్లో వేసామనుకో కంపెనీ దివాలా తీస్తుంది, కంపెనీ దివాలా తీసిందనుకో పరపతి పోతుంది, పరపతి పోయిందనుకో మన ఇద్దరం పోతాం. ఎవరో ఒకరు నిలబడి ఉంటే ఆ రెండో వాళ్ళకి సాయం చేసుకోవచ్చు. అయినా నువ్వేం పెద్ద వర్రీ కాకు. ఏదో విధంగా నేను జెండా ఎగరేస్తాను కదా. మరి నేను వెళ్తాను. ఈ మార్చి నెలాఖరకు ఉన్న ఆస్తులు, కంపెనీ ఆస్తి, కంపెనీ బాకీలు, బ్యాంక్ బ్యాలెన్స్, ఇతర ఆదాయాలు, ఇవన్నీ లెక్కలు చూస్తే మీ ఇద్దరికీ సరి సమానంగా పంచితే కంపెనీ మీకు ఇవ్వవలసింది 13,48,000 రూపాయలు. చాకో డ్రింక్స్ వ్యాపార నిమిత్తం కంపెనీ నుంచి మీరు 15 లక్షలు తీసి అడ్వాన్స్ ఇచ్చారు. అంటే ఆ 15 లక్షలు మీరు కంపెనీకి బాకీ ఉన్నారన్నమాట. కంపెనీ మీకు ఇవ్వవలసింది, మీరు కంపెనీకి ఇవ్వవలసింది లెక్కలు చూస్తే మీరు 1,52,000 రూపాయలు కంపెనీకి ఇవ్వాలి. ఇది అప్ టు డేట్ లెక్క. ఏమిటి, కంపెనీకి నేను 1,52,000 రూపాయలు బాకీ ఉన్నానా? బావా నువ్వేం బాధపడకు. ఆడిటర్ గారు ఆ లాస్ కూడా నా అకౌంట్లో రాసి పారేయండి. సరే బావా, కంపెనీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా వేరే డబ్బు ఏదో కొంత నీ దగ్గర ఉందని చెప్పావు. మరి ఏది, నువ్వు మాట్లాడేది బ్లాక్ మనీ గురించా? బాగానే ఉంది. ఆఫీసర్లు వచ్చినప్పుడు, ఏజెంట్లు వచ్చినప్పుడు ఇచ్చిన పార్టీలు, డిన్నర్లు, అవి ఎక్కడి నుంచి ఖర్చు ఎక్కడది అనుకున్నావు? ఇందులోదే. నీ కొడుకును ఫారెన్ పంపించాం, ఆ డబ్బు ఎక్కడిది? ఇందులోదే. నీ కొడుకు వాడుతున్న స్కూటర్కి అయ్యే పెట్రోల్ ఖర్చు ఎక్కడిది? ఇందులోదే. అప్పుడు 5-6 సార్లు నీకు చెల్లాయికి బట్టలు కొన్నాను, ఎందులోది? ఇందులోదే. ఓసారి వర్షం వస్తున్నప్పుడు నువ్వు అర్జెంటుగా కొడుకు కావాలన్నావు, ఎందులోది? ఇందులోదే. అది కొంప మీద పెంకులు పగిలిపోయినప్పుడు. బాబా ఇంకేం చెప్పదు, నా లెక్క నాకు సరిగ్గా సరిపోయింది. ఆడిటర్ గారు ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి, అక్కడ సంతకాలు పెట్టిన వెళ్ళిపోతాను అంతే. హలో శేఖర్ హియర్. మిస్టర్ శేఖర్ బాబు. yes I am Raj speaking here. hello good morning. good morning. చూడండి, మీరు మార్నింగ్ ఫోన్ చేశారు కదా డబ్బు పంపించమని. ఈలోగా మీ అంకుల్ దగ్గర నుంచి నాకు కేబుల్ వచ్చింది, మీకేమి డబ్బు పంపించొద్దు, అతను తంటాలేమో, అతను పడతాడు అని. ఆయన ఇలా చెప్పారా? ఏ కారణం ఏం చెప్పలేదు. ఐఎమ్ సారీ, ఏమనుకోవద్దు, పంపించలేదని. ఓకే. జరగాలని మీకు సారీ ఈ ఇల్లు నేను కొన్నాను మొన్న. ధర్మారావు గారు ఎక్కడ ఉన్నారు చెప్పగలరా? ఎక్కడ తోటలో ఉన్నారండి. టాక్సీ 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 అప్ రివర్స్ వెళ్ళి మన ఇల్లు ఎందుకు అమ్మాల్సి వచ్చింది? మాట్లాడవేమ్మా, మన ఇల్లు మీ తోటలో ఉండాల్సిన కర్మ ఎందుకు పట్టింది? చెప్పమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. మావయ్య మావయ్య ఇక్కడ మా నాన్న నువ్వు విడిపోయారా? అవును. ఎందుకని? పరిస్థితులు అలా వచ్చాయి. ఏమిటా పరిస్థితులు? ఎందుకు అలా వచ్చాయి? ఏముంది, టైం బాగోక. ఎవరి టైం బాగోక? ఇద్దరి టైం. ఇద్దరికి బాగుండకపోతే మీరు మాత్రం ఎందుకు బాగుండాలి? ఆయన మాత్రం ఎందుకు చెడిపోవాలి? అతను సన్యాసి అయిపోయాడు కనుక నేను సన్యాసి అయిపోవాలా? ఆయన ఎందుకు అయ్యారు? నెత్తి మీద శనిగాడు కూర్చున్నందువల్ల కాదు, నీ స్వార్థం ఆయన నెత్తి మీద కూర్చుంది కాబట్టి. సర్లే వెళ్ళు. నిజం తెలుసుకోకుండా నేను ఎక్కడి నుంచి వెళ్తాను నువ్వు కల్లో కూడా అనుకోవద్దు. ఇద్దరు సమాన భాగస్వాములుగా వ్యాపారం చేసినప్పుడు లక్షల నష్టం వస్తే ఇద్దరికి సమానంగానే రావాలి. ఆయనకు మాత్రం ఎందుకు వచ్చిందో నువ్వు చెప్పి తీరాలి. నేను జాయింట్ గా కలిపి చేసిన వ్యాపారంలో రాలేదు నష్టం, మీ నాన్న సొంతంగా చేసిన దాంట్లో వచ్చింది. ఓహో, ఆయన సొంతంగా కూడా వ్యాపారం చేశారా? వెళ్ళి మీ నాన్న అడుగు. ఆయనకు చెప్పే నోరే ఉంటే ఆయనకు అంత అన్యాయం జరిగేది కాదు, నువ్వెంత మోసం చేయగలిగేవాడు కాదు. ఏమిటి నేను చేసిన మోసం? మీ లాభాలు తినేసానా? మిమ్మల్ని ముంచేసి మేడలు కట్టేశానా? రెండూ చేశావు. రెండూ చేసి నేను లాభాలు గడించావు. ఎన్నో ఏజెన్సీలు వచ్చాయి, ఎన్నో లక్షల లాభాలు వచ్చాయి. కానీ ఒక్కనాడైనా ఇదిగో ధర్మారావు ఇది నువ్వు ఉంచుకున్నావా? నేను నాటికి ఒకటి ఇచ్చాను, అది ఎలాగో మూసేయాల్సి వస్తుందని తెలిసి ఆయన మొక్కను పారేసి అభం శుభం తెలియని అమాయకుడు కాబట్టి సంబరపడ్డాడు, ఎగిరి గంతేశాడు, కొండెక్కాడు. చివరికి మమ్మల్ని అందరినీ కలిపి కొండెక్కించాం. మిస్టర్, ఆఖరిసారిగా చెప్తున్నాను, మొన్నటి వరకు మీరిద్దరూ కలిసి చేసిన వ్యాపారాలన్నింటిలోనూ ఇద్దరు సమాన భాగస్వాములుగా మొత్తం లెక్కలు వేసి మాకు రావాల్సిన మాకు పారాయండి. లెక్కలు బొక్కలు అన్నీ తేలిపోయాయి, సంతకాలు కూడా అయిపోయాయి. తెలుసు, సంతకాలున్న కాగితాలన్నీ చించి పారేస్తే లెక్కలన్నీ బొక్కల్లోకి వెళ్ళిపోతాయి. మర్యాదగా మా డబ్బంతా ఇస్తావు లేదా? అంతవరకు వస్తే ఇంకా దారుణంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అవసరమైతే నీ శవం మీద నుంచే నడిచి వెళ్లాల్సి ఉంటుంది. జాగ్రత్త ఎవరుకున్నావు? అసలు నీకు బుద్ధి ఉందా లేదా? నువ్వు మనిషి అని మెత్తలా? ఎవరా ఎవరా ఎక్కడికి వెళ్ళమంది? ఎందుకు వెళ్ళావు? చేసిన అన్యాయానికి సమాధానం చెప్పమని అడగటానికి. ఏ నువ్వే అడగాల? నేను అడగలేనా? నువ్వు అడగలేవు, నీకు నోరు లేదు, అందుకే అడగడానికి వెళ్ళాను. నోరు అందరికీ ఉంటుందిరా, పుట్టిన ప్రతివాడికి నోరు ఉంటుంది. ఉంటే ఆ నోరు ఎప్పుడు ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అని జ్ఞానం ఉండాలి. నోరు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఉన్న సంబంధాలు తగిదలు చేసుకుంటావా? సంబంధం ఏమిటి అతనికి మనకున్న సంబంధం? ఎంతసేపు అతను అతను స్వార్థం తప్ప. అవునరా, అతను స్వార్థపరుడే, స్వార్థంతో ఈ పనులన్నీ చేస్తున్నాడు. చేస్తే చేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి? ఏమిటా, ఒకేసారి ఒకే స్థితిలో వ్యాపారం ప్రారంభించి అతను మిద్దులు ఎందుకు ఉండాలి, మన పాకలు ఎందుకు ఉండాలి? మనం వ్యాపారం ప్రారంభించినప్పుడు ఈ పాక కూడా లేదురా. మన బ్రతుకులు ప్రారంభమైంది నడి రోడ్డు మీద. మేడల్లో ఉండాలి, కారులో తిరగాలని అంటలేదు. తన్నే నమ్ముకున్న ఒక మనిషిని ఎందుకు అలా మోసం చేయాలంటున్నాను? ఎవరిని అడుగుతావా? మన కర్మాన్ని సరిపెట్టుకో అంతే. రే, ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందిరా. మనకు అదృష్టం లేదు, దొరకలేదు, దానికి అతను మోసం చేశాడంటావేంటి? ఆ అమ్మాయి పేరు మీద వ్యాపారం చేశాడు, కలిసి వచ్చింది. నీ పేరు మీదగా చేశాడు, కలిసి రాలేదు. చూడు, నష్టపడ్డప్పుడల్లా ఎదటివాడు నష్టపరిచాడు అనుకోవడం, దెబ్బ తగిలినప్పుడల్లా ఎదటివాడు దెబ్బతీశాడు అనుకోవడం మానవ సహజం. సరే, అతను మోసం చేసి డబ్బు సంపాదించాడు అనుకుందాం. ఎవరి కోసం చేశాడు? ఆ పిల్ల కోసం చేశాడు. ఆ పిల్ల ఎవరు? నీకు కాబోయే భార్య. ఆ పిల్ల నీకు భార్యగా వస్తే అతను మోసం చేసి సంపాదించిన డబ్బంతా నీకే వస్తుందిగా, అప్పుడు అనుభవించేది నువ్వేగా. అక్కర్లేదు, ఒకరి దయాభిక్ష బ్రతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నిజంగా అంత కర్మ పట్టిన రోజున అతను అక్కర్లేదు, అతను కూతురు అక్కర్లేదు, అసలు పెళ్లి అక్కర్లేదు. మీకు తెలియకపోవచ్చు, తెలిసిన మీరు చెప్పలేకపోవచ్చు. గ్యారంటీ అతను మనం మోసం చేశాడు. లేకపోతే ముందుగా ఫామ్ పేరు తీసుకుని ఆ తర్వాత నష్టం వస్తుందని తెలిసి నా పేరట మార్చాడు. ముఖ్యంగా మనతో తగ్గింపులు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా బిహేవ్ చేసుకుంటాడు. ప్రియా, ఏమిటమ్మా? అవునత్తయ్య, బాబు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడని ఎదురు చూసినా సేపట్లేదు విడిపోవటానికి. అది వాళ్లకు సంబంధించిన విషయం కాదత్తయ్య. బావ చెప్పిన దానిలోనూ నిజం లేకపోలేదు. నా నీ సంబంధం తెగతింపులు చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు. ప్రియా అది మాట్లాడటానికి వచ్చాను. నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. నన్ను బలవంతంగా కాళ్ళు చేతులు కట్టైనా సరే నాకు వేరే సంబంధం చేయాలని చూస్తున్నారు. బావ గట్టిగా నిలబడితేనే తప్ప బావకి నాకు పెళ్లి కాదు. పోతమ్మా బాధపడకు. ఈ వేడి కొద్దిగా తగ్గని రాత్రి వాడితో నేను మాట్లాడతానుగా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళరా. బాబు దిగండి దిగండి. చూసారా? ఓహో పదండి రండి. ఇదంతా బిల్డింగే. ఇదంతా ఎంత బాబు? ఇంత ఇంకా ఎంతో ఉంది. త్వరగా చూపించవయ్యా. పదండి. ఇంద్రభవనాలని హరికథల్లో విన్నాం, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా. మీరు మాట్లాడకుండా నా వెనకాల రండి, నేను చూపిస్తూ ఉంటాను, మీరు చూసేస్తూ ఉండండి. పదండి. చూడండి చూడండి, దీపాలు వెలిగిపోతున్నాయి. దీంతో పోలిస్తే మన ఇల్లు ఎంత ఉంటుందంటావు? ఈ స్తంభం అంత ఉంటుందిలేండి. రండి. ఆగండి బాబు. గుడ్ మార్నింగ్. అమ్మగారిని ఒకసారి పిలుస్తావు? ఎన్నిసార్లు చెప్పండి మీకు? పని వాళ్ళు ఉంటారు, పిల్లమని చెప్పండి. అమ్మాయి పాపా. ఏమిటండి? అమ్మగారిని ఒకసారి పిలువమ్మా. కూర్చోండి పిలుస్తాను. కుర్రాడేమిటయా మరి గడుగ్గాయిలో ఉన్నాడు? ఉన్న స్థితి ఏమిటే మరి? ఇంత కుర్రాడే అంత ఫోర్స్‌గా ఉంటే అసలు నా కాబోయాలుడు ఎలా ఉంటాడా? నా బెంగ. ఆయన గిడుగ్గాయలాగా ఉంటాడు. ఓసారి కాళ్ళకి చూపించవయ్యా. చూశారు, ఇన్ని సంవత్సరాల పరిచయంలో ఒక్కసారి చూసుంటాను అంతే. కాదంత బిల్డింగ్ లో పోనీ ఫోటో అయినా ఎక్కడ? ఫోటో దిగలేండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నేను చెప్పానే గిరిగుళ్ళ సుబ్బారావు గారని. వీరి నమస్కారం. నమస్కారం. రండి రండి కూర్చోండి. ఏమిటో బావగారు లేకుండా మిమ్మల్ని ఎలా చూడాల్సి వచ్చింది? ఆయనే ఉంటే మీరు మమ్మల్ని చూసే పరిస్థితే ఉండేది కదా అన్నయ్య గారు. అన్ని విషయాలు ఆయనే చూసుకునేవారు. అది నిజమేనండి. ఒక విధంగా ఈ రకంగా మిమ్మల్ని చూసే అదృష్టం నాకు లభించింది. నాకు అంతే చాలు. ఆ అబ్బాయి గారు ఎక్కడో? అబ్బాయి గారు ఇక్కడ ఎందుకు ఉంటారండి? ఎందుకు ఉండాలి? ఏమి చేస్తారు? పాలరాయి దుడిపిస్తారా? ఇల్లు కడిగిస్తారా? ఎన్ని వ్యవహారాలు, ఎన్ని బిజినెస్లు, ఎన్ని ఏజెన్సీలు. ఇదిగో చూడండి, ఉదయం ఇండియాలో లేచి టిఫిన్ తింటే మధ్యాహ్నం అమెరికాకి లంచ్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రాత్రి డిన్నర్కి రష్యా వెళ్ళిపోతారు. అది అమ్మా ఏదో పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఇక లేవండి లేవండి. అమ్మా వస్తాను. సెలవు సెలవు. చిన్నప్పుడు జ్యోతిష్కులు రాయడం మర్చిపోయారు కానీ మా అమ్మాయిది మహారాణి యోగం. వస్తానమ్మా. మంచిది అమ్మా. మిగతా విషయాలు మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఏమండి ఇందాక మీరు కేకలేసుకుంటున్నప్పుడు ప్రియ వచ్చిందండి. ప్రియ ఇక్కడికి వచ్చిందా? అవునండి. భావం తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోనని చెప్పింది. ఈ మధ్య అన్నయ్య వేరే సంబంధాల ప్రయత్నం చేస్తున్నాడట. కోపం వచ్చినప్పుడు ఒకరికొకరు సర్దుకుపోవాలి కానీ ఇంత పట్టుదల ఎందుకండి? మీరు కానీ అబ్బాయి కానీ ఒకసారి వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడిస్తే బాగుంది. అయ్యా అయ్యగారు వచ్చారు. ఏ అయ్యగారు? ధర్మారావు గారండి. ఎందుకట? తెలీదండి. నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. రా బావా. ఏమిటి విషయం? నీతో కొంచెం మాట్లాడాలి. తర్వాత మాట్లాడదాం. బావా ముక్కు ముఖం తెలియకుండా వాడు మాట్లాడినానికి నువ్వు చాలా బాధపడుతున్నావు నాకు తెలుసు. ఎవరో ఏదో మాట్లాడిందని పట్టుకుని వాడిని దగ్గరికి వచ్చాడు. ఎవరు మాట్లాడారు? ఎవరు అంటే దారిని పోయేవాళ్ళు మీ అబ్బాయిని పిలిచి మీ నాన్నను పలానా వాడు అన్యాయం చేశాడు వెళ్ళి అడుగు అని చెప్తారా? చెప్తే నువ్వు చెప్పుండాలి, లేదా నీ భార్య చెప్పుండాలి. బావా వాడు తెలివి తక్కువగా మాట్లాడినానికి వాడి తరఫున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. ఎంతైనా వాడిని కాబోయే అల్లుడు. లేదులే, ఆ సంగతి నిన్నటితోనే మర్చిపోయాను. అంత మాట అనుకు బాబా. పిల్లలు వాళ్ళేదో తొందరపడ్డాన్ని మనం కూడా తొందరపెడితే వాళ్ళకు మనకు తేడా ఏమిటి చెప్పు. నువ్వు సత్య హరిశ్చంద్రుడివి, ధర్మరాజువి, నేను కాను. నిజంగా వాడు నా ఇంటికి అల్లుడు కావాలనుకుంటే అన్ని మాట్లాడతాడా? అన్ని మాట్లాడిన వాడిని తిరిగి నా ఇంటికి అల్లుడిగా తెచ్చుకోమంటావా? లేదు బాబా, నిన్న వాడికి ఏ దయ్యం బట్టి అలా మాట్లాడించిందో తెలియదు కానీ నిజానికి నువ్వంటేనే వాడికి నాకంటే ఎక్కువ ప్రేమ, అభిమానం. ఇంతకుముందు ఎప్పుడైనా అలా మాట్లాడేవాడు? ఇన్నాళ్ళకి నిన్న మాట్లాడడం మొదలుపెట్టాడు. రేపు ఏం మాట్లాడతాడో ఎలా మాట్లాడతాడో ఎవరికి తెలుసు. అందుకే బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. పొద్దుటే ఒకరికి మాట ఇచ్చేశాను. అవును, నీ కొడుకంటే గొప్పవాడిని స్థితిపరుణ్ణి తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తాను. ఆ పని నువ్వు చేయలేవని కాదు, ఆ సమర్థత నీకు లేదని కాదు బాబా. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఎలా కలిసిమెలిసి తిరిగారు, మనమే వాళ్ళని ఎలా ప్రోత్సహించాము. వాళ్ళు కళకళ్ళాడుతూ మన కళ్ళ ముందు తిరుగుతుంటే చూసి ఎంత ముచ్చటపడ్డాము. ఇవాళ కావాలని వాళ్ళని మనం విడదీస్తే అంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందో చెప్పు. ఆ తప్పు నాదంటావా? తప్పని ఆ తప్పు నాది అనుకో బావా. నా మాట విను. వీల్లేదు, మాట ఇచ్చేసాను, చెప్పానుగా బావా. జీవితంలో ఇంతవరకు ఏనాడు ఎవరిని ఏమీ కోరలేదు. ఇవాళ ఒకే ఒక్క కోరిక కోరుతున్నాను, నీ కూతుర్ని, ఆ అమ్మాయికి పిల్లను నా ఇంటి కోడలుగా పంపించు. అంతే, ఇంకేం కోరను. ఆ ఒక్క కోరికే నువ్వెందుకు కోరుతున్నావో నాకు తెలుసు. నాకున్నది ఒక్కతే కూతురు. ఈ ఆస్తి అంతా ఆ ఒక్కదానికే చెందుతుంది. దాన్ని నువ్వు కోడలుగా చేసుకుంటే ఈ ఆస్తి మొత్తం నీ ఇంటికే చేరుతుంది. బావా బావా ఇంకేం చెప్పదు. అంతే, మనం భవిష్యత్తులో కలుసుకోవాలనుకుంటే ఇంకెప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాదు. నువ్వు వెళ్ళొచ్చు. ఏమిటమ్మా? అత్తయ్య, మావయ్య వచ్చి నాతో మాట్లాడాడు. నాన్న ఒప్పుకోలేదు. నేను ఇక్కడ ఉండిపోతాను అత్తయ్య. బావుని ఎలాగైనా సరే ఎక్కడికైనా తీసుకెళ్ళైనా సరే నన్ను పెళ్లి చేసుకోమని చెప్పు. నేను రాను. నేను రాను అత్తయ్య. బావుగారు రావాలా? వాడు వచ్చి నిన్ను కాపాడాలా? అసలు నీదిగాదే ఈ తప్పు. ఈ సినిమాలు తీసేవాళ్ళని అనాలి. వీళ్ళు సినిమాలు తీసి తీసి పెళ్లిగా ఆడపిల్ల ఎలా ఎదురు తిరగాలో, ఎలా ప్రేమించాలో, ఎలా పెళ్లి చేసుకోవాలో నేర్పి పాడు చేస్తున్నారు. నేను చెప్తున్నాను, నేను ఖాయపరిచిన సంబంధమే నువ్వు చేసుకోవాలి. ఏ బావ, నేనేమైనా చేసుకుంటానన్నా? చిన్నప్పటి నుంచి బావే నీ మొగుడు మీరే కలిసి తిరగమంది. మేము కలిసి ఉన్నప్పుడు మీరిద్దరూ మొగుడు పెళ్ళాలి. ఇప్పుడు కాదంటున్నాను. అంత మీ ఇష్టమే. మా ఇష్టం కాక మీ ఇష్టమా? మీరెప్పుడు ఎవరు మొగుడంటే వాళ్ళతో కాపురం చేయాల్సిందేనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడు, నోరు మూసుకు పడుండు. కాలు బయట పెట్టావా విరగొట్టేస్తాను, జాగ్రత్త. చాలా బాగుంది. అబ్బో, ఫస్ట్ క్లాస్. వండర్ఫుల్ బాబు, వండర్ఫుల్ కాదు, ఎక్సలెంట్ ఎక్సలెంట్. సరే, మాకు సమ్మతమే. కానీ నువ్వు చెప్పవలసిన మాటలన్నీ చెప్పవలసిందేం లేదమ్మా. మాట్లాడేశాను, అన్ని మాట్లాడేశాను. మీరు ఊ అనండి, నిశ్చయితాంబూలం ముచ్చుకుందాం. ఓం ఆదిత్యాదిగ్రహాస్తర్వే సనక్షత్రాశరాశయః కుర్వంత మంగళం నిత్యం లిఖ్యతే లగ్నపత్రిక. అయ్యా, గిరిగొళ్ళ సుబ్బారావు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ప్రియా అను కన్యారత్నములు, కీర్తిశేషులు రామ్ బహదూర్ రంగారావు గారి కుమారుడు చిరంజీవి రాజశేఖర అను వరుణకి ఇచ్చి పెద్దలచే నిశ్చయించి వ్రాసి ఇచ్చిన లగ్నపత్రిక. శుభమస్తు శుభమస్తు. శాఖరబాబు గారు ఎవరు? ప్రియ గారు బాబుగారికి ఉత్తరం ఇవ్వన్నారమ్మా. ఏమిటమ్మా? ప్రియకి హడావిడిగా రాత్రికి రాత్రి ముహూర్తం పెట్టి విడి చేస్తారట. అందుకని నిన్ను వెంటనే అక్కడ రమ్మంది. ఆ ముహూర్తానికే మీ ఇద్దరికీ పెళ్లి జరగాలని, లేకపోతే చచ్చిపోతానని రాసింది. నువ్వు తొందరగా వెళ్ళి బాబు. ఆగు, ఎక్కడికి వెళ్ళావు నిజం చెప్పు. అమ్మాయి గారు శేఖర్ బాబుకి లెటర్ ఇచ్చమన్నారండి. ఇచ్చావా? ఇచ్చానండి. ఏమన్నారు? ఆయన లేరండి, వారి అమ్మగారికి ఇచ్చానండి. అమ్మాయి గారు అడిగితే వారికి ఉత్తరం ఇచ్చాను, ఉత్తరాన్ని ముక్కలు చేసి నా మొహాన్ని కొట్టారు, వారికి మీకు ఏమీ సంబంధం లేదని చెప్పమన్నారు అని చెప్పాలి. నీ పీక నొక్కేస్తాను. చెప్తానండి, నేను పక్కనే ఉంటాను. పద. అమ్మగారు ఇచ్చావా? తీసుకున్నారండి. ఏం చెప్పారు? తీసుకుని ముక్కలు చేసి నా ముఖాన్ని కొట్టి ఆమెకు నాకు సంబంధం లేదు, ఇష్టం వచ్చినట్టు చేసుకోమని మీతో చెప్పమన్నారండి. నిజంగా అంత కర్మ పట్టిన రోజున అతను అక్కర్లేదు, అతను కూతురు అక్కర్లేదు, అసలు పెళ్లి అక్కర్లేదు. శేఖర్ బాబు మీ నాన్నగారికి గుండె పోటు వచ్చింది. అలాగా? రాజుగారు హాస్పిటల్లో చేర్పింది. అయితే అర్జెంటుకు నువ్వు వెళ్ళి మా అమ్మని తీసుకురా. What happened? Please come. Nana. அம்மா, அம்மா, பாபு போடுமா? ఎవరండి లోపల? ప్రియమ్మ గారు పెళ్లి అయిపోయిందండి. ఎంత పని చేసావు ప్రియ. బాబుగారు నన్ను క్షమించండి బాబుగారు. ప్రియమ్మ గారు మీకు పంపించిన ఉత్తరం సంగతి అయ్యగారు తెలుసుకుని మీరు ఆ ఉత్తరం చించి నా మొహాన కొట్టి ఇక మీదట ఆమెకు నాకు సంబంధం లేదు, ఇష్టం వచ్చినట్టు చేసుకోమనా అని మీరు అన్నారని అమ్మగారికి నా చేత అబద్ధం చెప్పించారు. ఎవరండి లోపల? ప్రియమ్మగారు పెళ్లి అయిపోయిందండి. ఎంత పని చేసావు ప్రియ. బాబుగారు నన్ను క్షమించండి బాబుగారు. ప్రియమ్మ గారు మీకు పంపించిన ఉత్తరం సంగతి అయ్యగారు తెలుసుకుని మీరు ఆ ఉత్తరం చించి నా మొహాన కొట్టి ఇక మీదట ఆమెకు నాకు సంబంధం లేదు, ఇష్టం వచ్చినట్టు చేసుకోమనా అని మీరు అన్నారని అమ్మగారికి నా చేత అబద్ధం చెప్పించారు బాబు. దాంతో అమ్మాయి గారికి కోపం వచ్చి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ పెళ్లి చేసుకున్నారు బాబు. కేవలం మీ మీద కోపంతోనే ఈ పెళ్లి చేసుకున్నారు బాబు. అమ్మా చెల్లెమ్మా, ఇది తల్లి లేని పిల్ల. అన్నీ మీరు చెప్పినట్టే చేశాం. మీ ఆచారం కోసం పెళ్లి ఇక్కడే జరిపించాలి అన్నారు, జరిపించాను. మీ అచ్చుబాటు కోసం శోభనం కూడా ఇక్కడే జరిపించాలి అంటున్నారు. నేనేమి ఎదురు చెప్పడం లేదు అమ్మా. ఇవి అంపకాలు కావు కానీ ఈ తల్లి లేని పిల్లకి ఇక తల్లి అయినా అత్తైనా మీరే. మీ చేతుల్లో పెడుతున్నాను, ఎలా చూసుకుంటారు. వస్తానమ్మా, వస్తానమ్మా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నేను ఊహించుకున్న పెళ్లి కూతురు నా కోసం ఎదురు చూస్తూ ఎంత ఆరాటపడుతుందో కళ్ళారా చూడాలని వచ్చాను. మర్చిపోవాలని ప్రయత్నించి మర్చిపోలేకొచ్చాను. మొక్క నాటేది ఒకటి, పండు కోసేది ఇంకొకటి, దాన్ని తినేది మరొకటి. క్షమించు ప్రియా, నువ్వు నా దానివి కావు. ఇంకెప్పుడు నేను నీ మనసులోకి రాను, నిన్ను నా మనసులోకి రానివ్వు. శేఖర్ ఎవరు వదినా? శేఖర్ కాదు, మా అన్నయ్య పేరు రాజశేఖరం. మా అన్నయ్య ఇంకా రాలేదు. ఏమిటి అన్నయ్య కోసం అప్పుడే అంత కలవరిస్తున్నావు? కనిపించారా? అన్ని చోట్ల వెతికామా, అయ్యగారు ఎక్కడ కనిపించలేదు. సరే మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. అమ్మా, మీరు చెప్పిన అన్ని చోట్లకి ఫోన్ చేశాను, ఎక్కడా లేరు. మరి ఇవాళకి ఎక్కడ ఉన్నారో ఏమో. అతయ్య, ఏమిటమ్మా ఇక్కడ నిద్రపోతున్నా? ఏ లేదత్తయ్య, ఏమిందయ్యా? నీ దురదృష్టానికి నా కర్మకి ఏడుస్తున్నానమ్మా. అత్తయ్య, నీ మొదటి రాత్రి ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. అయిందా? 1 minute టీచర్. నమస్కారం అండి. నమస్కారం. ఏ అబ్బాయి గారు పెళ్లికి రాలేదే? ఊళ్ళో లేనండి, ఈ రోజే వచ్చాను. కొడలు గారిని తీసుకొచ్చారంట? అవును. మా వదిని మీరు చూడలేరు కదా టీచర్, రండి చూపిస్తాను. వదినా, వదినా, ఈ మా టీచర్ వదినా. నువ్వా? మేడం, మా వదిని మీకు ముందే తెలుసా? అవునమ్మా, ప్రియ నాకెప్పటి నుంచో తెలుసు. నువ్వు వెళ్ళు, నేను మాట్లాడొస్తాను. నువ్వు ఈ ఇంటి కొడలుగా వచ్చావా? మరి శేఖర్ బాబుతో నీ పెళ్ళేమైందమ్మా? మనం అనుకున్నవన్నీ జరుగుతాయా? ఎందుకు జరగలేదు? దేవదాసు పార్వతుల పెళ్ళిందు జరగలేదు, లైలా మజ్నుల పెళ్ళిందు జరగలేదు, అనార్కలి పెళ్ళిందు జరగలేదు. ఆ రోజులు వేరమ్మా. ఆ రోజులైనా ఏ రోజులైనా పెళ్లికి మూడులో మూడేగా. పెద్దవాళ్ళు కాదన్నా సరే తెగించి వచ్చైనా శేఖర్ బాబు నేను పెళ్లి చేసుకోవాలి అని నేను ఎదురు చూశాను. ఏ రాలేదా? రాలేదు కాబట్టి పెళ్లి చేసుకున్నాను. ఎందుకు రాలేదు? వాళ్ళ పెద్దవాళ్ళ కోసం, వాళ్ళ పంతాల కోసం, వాళ్ళ పట్టింపుల కోసం. ప్రియా, నేనొక్క మాట అడుగుతాను, చెప్తావా? ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? చెప్పు ప్రియా, నిజంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? ఆ రోజు పార్వతి ఇష్టపడే పెళ్లి చేసుకుందా అంటే శేఖర్ బాబు నీ మనసులోంచి వెళ్ళిపోయినట్టేగా? లేదా ఇంకా అతనికి నీ మనసులో చోటు ఉందంటే పెళ్లి చేసుకున్న ఇతనికి చోటు లేనట్టేగా? ఉంది. ఏమిటి ప్రియా, ఏమిటి నువ్వు అనేది? నీ మనసులో ఇతనికి చోటుంది, అతనికి చోటుందా? రమాదేవి గారు, మనసు చోటు ఉండడం లేకపోవడం కేవలం ఒక కట్టు కదా. చిన్నప్పటి నుంచి ప్రేమించుకుని నిన్నటిదాకా పెళ్లి చేసుకుందామనుకుని ఏ పరిస్థితుల్లోనైనా ఆ పెళ్లి జరగకపోతే వెంటనే ఆ వ్యక్తి ఆ మనసులోంచి వెళ్ళిపోతాడా? ఆ మన్నాడే మరొకటితో పెళ్లి జరిగితే అర్జెంటుగా ఆ వ్యక్తి ఆ మనసులోకి వచ్చేస్తాడా? చెప్పండి, ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోగలరా? పెళ్లి చేసుకోలేనంత మాత్రాన ఆ భర్తలకు మనసు లేకపోతున్నారా? ఆ భర్తలతో కాపురం చేయలేకపోతున్నారా? చెప్పండి. ప్రేమించటానికి మనసిచ్చిన భగవంతుడు మర్చిపోవడానికి కూడా మనసిచ్చాడు. ప్రేమించిన వాడికి మనసివ్వమని చెప్పిన భగవంతుడు పెళ్లి చేసుకున్నవాడికి కూడా ఆ మనసులో చోటు ఇవ్వమని చెప్పాడు. ఏ మనిషికి ఒకే మనసు ఉండదు. అలా ఉంది అంటే అది కేవలం అబద్ధం, ఆత్మద్రోహం, ఆత్మవంచన. కొంతమందికి తీపి మీద మనసు ఉంటుంది, కొంతమందికి కారం మీద మనసు ఉంటుంది, కొందరికి తీపి కారం రెండింటి మీద మనసు ఉంటుంది. తీపి తినాలనుకునే మనసు కారం తినలేదా? ఒక్కొక్కసారి ఇష్టం ఉన్నా లేకపోయినా గచ్చంతరం లేక చేదు విషయం కూడా తినాల్సి వస్తుంది. బహుశా నా పెళ్లి కూడా అదేనేమో. వదినా, అక్కడ అందరూ కూర్చున్నారు, నీకు అలంకారం చేయాలంట, రమ్మంటున్నారు. ఈ శవానికి ఎందుకులేమో అలంకారం. తప్పమ్మా, ఆ మాట అనుకో. నిన్న జరిగింది మర్చిపో, ఇంకెప్పుడు అలా జరగదు. మీ ఇష్టం అత్తయ్య. ఈ ఇంటి కోడలుగా వచ్చాను. మీరేం చెప్పినా ఏం చేయమన్నా సిద్ధంగా ఉన్నాను. హలో హలో, గుడ్ ఈవినింగ్. సారీ, రాత్రి నిన్న మన మొదటి రాత్రి రానందుకు. కావాలని రాలేదు, ఎందుకంటే జీవితంలో ఆడదానికి మొట్టమొదటి రాత్రి చాలా గొప్ప రాత్రి. ఆ రాత్రి మొగుడు రాలేదనుకో, తర్వాత జీవితంలో ఏ రాత్రి రాకపోయినా పెద్దగా పట్టించుకోరు, ఫీల్ కారు. ఐఎమ్ రైట్? ఐ థింక్ ఆల్వేస్ ఐఎమ్ రైట్. చూడు, 1 minute. సారీ ప్రియా, నాకు జనరల్గా ఎవరితోటైనా మాట్లాడాలి అన్నప్పుడు తాగాలి, తాగితే తప్ప మాట్లాడలేను. తాగేటప్పుడు కూడా నా పక్కన ఎవరైనా ఉండాలి, ఉంటే తప్ప తాగలేను. ఎందుకో తెలుసా? మనం మాట్లాడేవన్నీ వాళ్ళు వినాలి, వాళ్ళు వింటూ ఉంటే మనం తాగి ఎంజాయ్ చేయాలి. నువ్వు తాగక్కర్లేదు, జస్ట్ నువ్వు నా పక్క నుండి నేను చెప్పేవని వింటే చాలు. ప్రియా, జనరల్గా నేను బయట ఆడపిల్లలతో పరిచయాలు పెట్టుకోవడానికే 3-4 రోజులు టైం తీసుకుంటాను. ఎందుకంటే ఆవిడ నన్ను అండర్స్టాండ్ చేసుకోవాలి, నేను ఆవిడని అండర్స్టాండ్ చేసుకోవాలి. అటువంటిది నువ్వు నేను కలిసి కనీసం 50 years, 50 సంవత్సరాల కాపురం చేయాలి. అటువంటిది నువ్వేమిటో తెలియకుండా నేనేమిటో తెలియకుండా సడన్గా ఫస్ట్ నైట్ అని మన ఇద్దరిని గదిలోకి తోసేస్తే అందుకే కోపం వచ్చి నేను రాలేదు. చూడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి, సెకండ్ నిన్ను నేను అర్థం చేసుకోవాలి, థర్డ్ నువ్వు నేను అండర్స్టాండ్ చేసుకుని కాపురం చేయాలి. ప్రియా, అసలు నేను పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. ఎందుకంటే నాకు చాలామంది ఆడపిల్లలతో పరిచయం ఉంది. రేపు పెళ్ళయిన తర్వాత ఈ సంగతి కట్టుకున్న భార్యకు తెలియొచ్చు, తెలిసిన తర్వాత ఏమిటి అని నన్ను ప్రశ్నించవచ్చు, నాకు కోపం రావచ్చు, నేను తిట్టొచ్చు, తర్వాత పట్టొచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్పు? అయితే ఇవన్నీ తెలిసిన తర్వాత మీరెందుకు పెళ్లి చేసుకున్నారు అని నువ్వు అడగొచ్చు. యు ఆర్ రైట్. మరి ఈ డబ్బు పొజిషను పోయిన తర్వాత నా వాళ్ళంతా జారిపోతారు. వాళ్ళంతా జారిపోయిన తర్వాత, నా కాళ్ళు చేతులు జారిపోయిన తర్వాత నాకు సర్వీస్ చేయడానికి ఒక ఆడపిల్ల కావాలి కదా. అందుకే పెళ్లి చేసుకున్నాను. పైగా మా ముసలిది కోడలు కావాలి కోడలు కావాలి కోడలు లేకపోతే చస్తాను అంటుంది. చచ్చేది ఎలాగొస్తుంది, ఆ చావడం ఈ కారణంతో ఎందుకు చావాలి, అందుకని పెళ్లి చేసుకున్నాను. చూడు, నాకు సంబంధించిన వివరాలన్నీ చెప్పాను, ఎందుకంటే జనరల్గా నా దగ్గర ఏవి సీక్రెట్స్ ఉండవు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా నువ్వు నాతో కాపురం చేస్తావని నేను అనుకోను, ఎందుకంటే మొగుడు పరాయి ఆడవాళ్లతో తిరుగుతున్నాడు అని తెలిస్తే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ డైవర్స్ ఇచ్చేయడం ప్రజెంట్ డే లేడీ డ్యూటీ. మరి ఇన్ని విన్న తర్వాత కూడా పతియే ప్రత్యక్ష దైవం, మీ పాదాలే నా దేవాలయం అని ఏ ఆడదైనా అంటే దానికేదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టులే. నీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏమిటన్నది నాకు అనవసరం, బట్ నన్ను నువ్వు నిన్ను నేను అండర్స్టాండ్ చేసుకోవడానికి 3 రోజులు టైం ఇస్తున్నాను. సారీ, హలో డార్లింగ్, నో నో నో, ఐఎమ్ కమింగ్, వస్తున్నా, వితిన్ 10 minutes ఐ విల్ బి దేర్. ఓకే ప్రియా, నా ఫ్రెండ్ ఒక ఆమె సింగపూర్ పెడుతూ ఉంది, నేను వెళ్ళాలి ఆమె డ్రాప్ చేయాలి, లేకపోతే ఫీల్ అవుతుంది. చూడు, అమ్మ అడిగితే నేను వచ్చాను ఇక్కడే ఉన్నాను అని చెప్పు, లేకపోతే బాధపడుతుంది. గుడ్ నైట్. ముసు చేసిన మమ్మలను మస చేసిన పరదాలలో దాగి దాగి ఉన్న జాబిల్లి ఒకసారి నువ్వు రావాలి, ఒక మాటనే చెప్పాలి, నీతో మాట చెప్పిపోవాలి. ముసు చేసిన మమ్మలను మస చేసిన పరదాలలో దాగి దాగి ఉన్న జాబిల్లి ఒకసారి నువ్వు రావాలి, ఒక మాటనే చెప్పాలి, నీతో మాట చెప్పిపోవాలి. మార్చిందో మనసు మార్చుకున్నావు, ఏ విధి నాపై పగబట్టిందో తెరలు పెంచుకున్నావు, అవధులు లేని అనురాగానికి అనుమానం పొగ మంచు అని, మంచు కరిగిన మరు నిమిషంలో అనురాగం ఒక కోవెలని తెలియక తొందరపడ్డావు, తెలియక తొందరపడ్డావు. ఈ ప్రశ్నకు బదులేమిస్తావు, ఈ ప్రశ్నకు బదులేమిస్తావు, ఒకసారి నువ్వు రావాలి, ఒక మాటనే చెప్పాలి, నీతో మాట చెప్పిపోవాలి. పట్టిందో నన్ను దూరం చేశావు, వెన్నెల కురిసే ఆకాశంలో అమావాస్య ఒక నల్ల మబ్బలి, మబ్బు తొలగిన మరు నిమిషంలో వెన్నెలదే ఆకాశమని తెలియక తొందరపడ్డావు, తెలియక తొందరపడ్డావు. ఈ ప్రశ్నకు బదులేమిస్తావు ఈ ప్రశ్నకు బదులేమిస్తావు ఒకసారి నువ్వు రావాలి ఒక మాట నే చెప్పాలి ఏదో మాట చెప్పిపోవాలి ముసుగేసిన మబ్బులలో మసకేసిన పరదాలలో దాగి దాగి ఉన్నదా వెళ్ళి ఒకసారి నువ్వు రావాలి ఒక మాటనే చెప్పాలి నీతో మాట చెప్పిపోవాలి ప్రియా బట్టలు తీసుకునేటప్పుడు పెద్దయ్య గారిని కొంచెం తలుచుకోండి. ఇక బాబు నువ్వు మరి కర్మారావు గారు తీసుకొచ్చావు మన కోడలు గారు ఊరేనండి. ఎవరమ్మా అతను? ఎవరు 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 అని అక్కడ నలుగురు అడుగుతుంటే ఎవరని చెప్పాలి? ఎవరో చెప్తే అప్పుడే కొత్తగా కాపురానికి వచ్చి నా పిల్ల బ్రతుకు ఏం కావాలి ఆలోచించారా? లేదండి, ఆలోచించలేదు. ఆలోచిస్తే ఇంత దూరం వచ్చేవాడిని కాదు. అసలు ప్రేమ మనిషిని ఆలోచించలేవదు. ప్రేమించినప్పుడు మనసుకు పిచ్చి పట్టిస్తుంది, ప్రేమ చెడిపోయినప్పుడు మనసుకు పిచ్చి పట్టిస్తుంది. ముందు పంతాలకు పోయి తెగదంపులు చేసుకొని ఆ తర్వాత బాధపడితే ఏం ప్రయోజనం? ప్రియ చెప్పింది కదూ. అవును, తను పెళ్లి చేసుకోవడానికి వచ్చినా నేనేమీ పట్టించుకోలేదు అని చెప్పింది కదా. అవును, అందుకే అది కాదు అని చెప్పడానికి వచ్చాను. కాదా? ప్రియ నన్నెంత కావాలనుకుందో, ప్రియ నేనెంత కావాలనుకున్నాను నీకు తెలుసు కదా. అంటే ప్రియ పంపిన కబురు అందలేదా? అందింది. అందితే ప్రియనెందుకు కలుసుకోలేదు? మా నాన్నగారు చచ్చిపోయారు. ప్రతి విరోధానికి ఒక అపార్థం ఉంటుంది, ప్రతి ప్రేమ కథకి ఒక అడ్డుగోడ ఉంటుంది. ప్రే తప్పు లేదు, నా తప్పు లేదు, కానీ ఇద్దరం వేరైపోయాం. పెళ్లి జరిగిపోయింది. ఓకే ఓకే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు, కానీ వాటి తాలూకు చావులు దహనాలు ఇక్కడే భూమి మీద జరుగుతాయి. శేఖర్ బాబు ప్లీజ్. సారీ రమాదేవి గారు, ప్రేమించిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలని లేదు, చేసుకోలేరు కూడా. ప్రేమించిన వాళ్ళు పెళ్లిళ్ళ కంటే ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటారు. కానీ నేను పోయేలోగా ప్రియతో ఒక్క మాట చెప్పాలి. నేనెప్పుడు ప్రియను కాదనుకోలేదు. ఆమెను కలుసుకోవాలని, కలుసుకుని ఆమె పంపిన కబురుకు సమాధానం చెప్పాలని రాబోయి రాలేకపోయే. ఇది ఈ మాట ఆమెతో చెప్పాలి, అందుకే వచ్చాను. రామాదేవి గారు, స్నేహితుడు స్నేహితుడుగా పడిపోవచ్చు, కానీ విరోధిగా బ్రతకూడదు. ప్రేమికుడు ప్రేమికుడుగా విడిపోవచ్చు, కానీ మోసగాడిగా బ్రతకూడదు. అందుకే నేను మోసగాడిని కాదని చెప్పడానికే వచ్చాను. ఈ ఒక్క మాట నా మాటగా మీరు ప్రీతో చెప్పండి. రమాదేవి గారు, నేను ఇంకెవరి జీవితంలోకి వెళ్ళను, ఎవరి వెనక నీడలరాను, ఎవరి వెనక నీడలరాను. శేఖర్ బాబు వద్దు, ఈ స్థితిలో మీరు వెళ్ళడం అంత మంచిది కాదు. అపార్థం ఎంత భయంకరమైందో నాకు బాగా తెలుసు. ఆ అపార్థమే నన్ను, నా పిల్లల్ని, నా భర్త దగ్గర నుంచి దూరం చేసింది. చూడండి, మీరు చెప్పిన మాటలు మీ నోటితో మీరే ప్రియతో చెప్పండి. చెప్పడానికి ఆమె నేను ఇక్కడికి తీసుకొస్తాను. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. ప్రియ ఫ్రీయా? ఏం లేదు, ఫస్ట్ డే మన ఇద్దరం అనుకున్నాం కదా, ఇద్దరి మధ్య కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటే తప్ప కరెక్ట్గా కాపురం చేయలేమని. మరి నీ మీద నాకు కరెక్ట్ అండర్స్టాండింగ్ వచ్చింది, నీకు నా మీద కరెక్ట్ అండర్స్టాండింగ్ వస్తే ఇవాళ నుంచి మన ఇద్దరం భార్యాభర్తలుగా కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఎనీ ప్రాబ్లం? ఏంటి ఏడుస్తున్నావా? ఏ ఒడు బాగోలేదా? మూడ్ బాగోలేదా? లేకపోతే నేను నచ్చలేదా? చూడు, నచ్చని మగవాడు బెడ్రూమ్లోకి వస్తే ఆడదానికి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. యామ్ ఐ రైట్? ఐ థింక్ ఐఎమ్ ఆల్వేస్ రైట్. దట్ మీన్స్ ఇంకా నువ్వు నన్ను అండర్స్టాండ్ చేసుకోలేదన్నమాట. ఓకే, నువ్వు నన్ను ఎప్పుడు అండర్స్టాండ్ చేసుకుంటావో, ఎప్పుడు అండర్స్టాండ్ చేసుకుని నన్ను నీ గదిలోకి రమ్మంటావో అంతవరకు నీ జోలికి రాను. నో, నాకేం తొందరలేదు. అండర్స్టాండ్ చేసుకో, బాగా ఆలోచించుకో, తర్వాత పీలు తప్పకుండా వస్తాను. హలో 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 ఏమండి మాట, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం తోస్తారా? కొంచెం ప్లీజ్, కొంచెం తోండి. థ్యాంక్ యూ. కొంచెం, ఇంకొంచెం, కొంచెం ఫోర్స్గా. గుడ్ గుడ్ గుడ్. ఏమండి మాట, ఎక్కడ పెడుతున్నారు? ఇక్కడేనండి, ఆ గుడి దగ్గర. టీచర్ అమ్మాదేవి గారిగా? అవునండి. రండి, నేను డ్రాప్ చేస్తాను. కమాన్. నాకు తెలుసండి, మా చెల్లకి ఆమె చెప్తుంది. ప్రియా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడొచ్చా? ఆయన గురించేగా? అవును. అసలు ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని. అన్నీ అయిపోయిన తర్వాత ఇక చూసేదే ఉంది, మాట్లాడేదే ఉంది. ప్రియా, ఇందులో ఆయన తప్పేం లేదు, నువ్వే ఆయన అపార్థం చేసుకున్నావు. నేను ఆయన అపార్థం చేసుకున్నానా? ఆయన నన్ను అపార్థం చేసుకున్నారా? ఎవ్వరూ అపార్థం చేసుకోలేదు. మీ ఇద్దరి మధ్య కాలం కలిసి రాలేదు అంతే. నిన్ను కలుసుకోకూడదని కానీ, నిన్ను పెళ్లి చేసుకోకూడదన్న అభిప్రాయం కానీ ఆయనకి ఏ క్వశ్చనా లేదు. నువ్వు కబురు చేయగానే నిన్ను కలుసుకోవడానికి వెంటనే బయలుదేరారు. కానీ దారిలో వాళ్ళ నాన్నగారికి గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చేర్చారనే కబురు రాగానే అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు పోయారు. ఇక ఆ కార్యక్రమంలో పడిపోయారు. అక్కడ పని పూర్తి చేసుకుని వచ్చేసరికి ఇక్కడ నీ పెళ్లి జరిగిపోయింది. ప్రియా, నేను నిజం చెప్తున్నాను, ఆయన మనిషి మనిషిగా లేడు. నిన్ను చూడకపోతే, నీతో మాట్లాడకపోతే ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడో నాకు భయంగా ఉంది. నిజంగానా? అవును, అందుకే ఇంత అర్జెంటుగా వచ్చాను. ప్రియా, ఏదో ఒక రకంగా ఒక్కసారి మా ఇంటికి రావా? మీ ఇంటికా? నేనెలా రాగలను? ఏ ఎలా రాగలి చెప్పండి. నిన్ను చూడకపోతే ఆయన పిచ్చివాడైపోతాడు. ఒక పని చేస్తాను, మీ అత్తగారితో మాట్లాడి రేపు నా పుట్టినరోజుకి ప్రియని మా ఇంటికి తీసుకెళ్తానని అడుగుతాను. ఒప్పుకుంటుందా? ఇప్పుడు వద్దులే, నా మాట విను. అదేమిటమ్మా, ప్రియ కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి మా ఇంటికి వస్తూ పోతూ ఇంట్లో పిల్లలాగా కలిసిమెలిసి తిరిగేది. ఇప్పుడు మీ ఇంటి కోడలైందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే నా పుట్టినరోజుకి సరదాగా తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. సరే, నీ ఇష్టం, కాకపోతే త్వరగా పంపించు. ప్రియా, ఎలా ఉన్నావు? రాణివాసు ఎలా ఉంటుంది? ఎంత పెద్దదాని అయిపోయావు. పెద్ద ఇంట్లో ఉంటున్నాను కదా. నువ్వు వస్తావని నేను అనుకోలేదు. నువ్వు పిలుస్తావని నేను అనుకోలేదు. రా కూర్చో. ఏ అలా దూరంగా నిలబెట్టావు? మన ఇద్దరి మధ్య మిగిలింది దూరమే కదా. ఆ దూరం ఎవరు చేసుకున్నారు? ప్రియా, ఆకాశం చందమామను అనుకుంటుందా? అనుకోకపోతే అమావాస్య ఎలా వస్తుంది? కానీ ఆ అమావాస్య శాశ్వతం కాదుగా. మన ఏర్పాటు కూడా శాశ్వతం కాదు. ప్రియా, అవును, నువ్వు నన్ను అక్కర్లేదనుకున్నావని నేనే పెళ్లి కొప్పుకున్నాను. నువ్వు నన్ను కావాలనుకున్నావని, పరిస్థితులే మనల్ని కలవనివ్వలేదని తెలుసుకున్న తర్వాత నేనెంత కుమిలిపోయానో నీకు తెలియదు బావా. నేను ఇంకా నీ మనసులో బావుగా మిగిలిన్నానా? ఉండబట్టేగా ఇంత దూరం వచ్చాను. అయితే ఈ దూరం ఇంకా దూరంగానే ఉండిపోతుందా? అది నిన్ను బట్టి ఉంటుంది ప్రియా. నువ్వు దగ్గర చేర్చుకోవాలి అనుకుంటే దగ్గర అవుతాను. అంటే నీతో వచ్చేయాలనుంది ప్రియా. తప్ప కాదు. పెళ్ళై కాపురం చేస్తూ. కాపురం చేస్తే తప్పు, చేయకపోతే అంటే? ఇంతవరకు నేను ఆ రాణివాసానికి కోడల్ని మాత్రమే, ఆయనకి ఇంకా భార్యని కాలేదు. ఆయన బయట చాలా మందికి భర్త. ఆయన పెళ్లి చేసుకున్నది తనకు పెళ్ళైందని చెప్పుకోవడానికి, ఆ దివాణానికి ఒక కోడలు వచ్చిందని తృప్తి పట్టడానికి, తన తల్లి కోరిక తీర్చడానికి. అందుకే అందుకే ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు బావా. నన్ను తీసుకువెళ్ళటానికి నీకు ధైర్యం ఉంటే నీతో రావడానికి నాకు సాహసం ఉంది. ప్రియా, ఏమిటి ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నారు? ఇది చెడు, ఇది మంచి అని ఆలోచిస్తూనే మీలాంటి వాళ్ళు జీవితాలని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. తన కొడుకేమిటో ఆమెకు బాగా తెలిసిండి కూడా పెళ్లి చేసింది. ఎందుకని? స్వార్థం కోసం కాదా? అతనేమిటో అతనికి కూడా బాగా తెలుసు. తెలిసిండు కూడా ఈ పెళ్లి ఒప్పుకున్నాడు. ఎందుకని? తన తల్లి మాట నిలబెట్టాలన్న స్వార్థం కోసం. ఇలా ఎవరి స్వార్థానికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. మీ స్వార్థం మీరు చూసుకుంటే తప్పే ఉంది. వెళ్ళండి. ప్రేమించుకున్న వాళ్ళ కథలన్నీ విషాదాంతాలు కావు, సుఖాంతాలు కూడా అవుతాయని నిరూపించుకోండి. వెళ్ళండి వెళ్ళండి. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆనడుమ బొట్టేమో ఎర్రబడ్డది. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆనడుమ బొట్టేమో ఎర్రబడ్డది. వీచేగాలుల తాకిడి, సాగే పువ్వుల అలజడి, రమ్మని పిలిచే పైబడి. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ పొట్టే నీ రంగు వాకిలిలో పసుపార పోసినట్టు ముదుటిపై కుంకుమ దిద్దినట్టు ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది తలనిండా కనకాంబర నెట్టినట్టు ఎర్ర నీళ్ళు దిష్టి తీసి పోసినట్టు ఎర్ర నీళ్ళు దిష్టి తీసి పోసినట్టు కర్పూరం హారతి ఇచ్చినట్టు ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది అలజడి రమ్మని పిలిచే భయపడి ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది ప్రియా అమ్మా అమ్మగారు మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళమన్నారమ్మా. వదినా వదినా మా టీచర్ పుట్టినరోజుకి మమ్మల్ని పిలవకుండా నిన్ను మాత్రం ఎలా పిలిచింది? మిమ్మల్ని కూడా పిలిచినట్టున్నారు. మమ్మల్ని పిలవలేదే. మిమ్మల్ని పిలవడం ఏంటి, వెళదాం రండి. మీ టీచర్ పుట్టినరోజుని మిమ్మల్ని పిలవాలా? రండి. ఎక్కడికి? మేమంతా మా టీచర్ పుట్టినరోజుకి వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తావా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. తప్పకుండా వస్తానంది. ఎందుకు రాలేదో నాకు అర్థం కావటం లేదు. అర్థం కావటానికి ఏముంది? విడిపోయిన దారిలో తిరిగి కలుసుకోవని. హలో ప్రియా, నేను రమణి. ఎందుకు రాలేదు? ఉండు, ఆయనతో మాట్లాడదు కానీ. ఏమండి ప్రియా, రండి. ఎక్కడి నుంచి ఫోను? అయ్యా, నేను శేఖర్ని మాట్లాడుతున్నాను. ఏదో రాంగ్ నెంబర్. ఫోన్ పెట్టేసింది. హలో, లేదండి, కట్ అయ్యి ఉంటుంది. ఎస్, ప్రియే తీసిందా? లేదు, ఆయనే ఎత్తారు. ఏదో రాంగ్ నంబర్. మీరేం బాధపడకండి. ఎలాగైనా సరే రేపు పొద్దున్నే నేను తీసుకొస్తాను. ప్రియా, ఏ నేనెందుకు రాలేదు? బయలుదేరాను, ఆయన వెళ్ళనివ్వలేదు. నేను ఫోన్ చేస్తే ఆయన ఎత్తారు కదా. ఎలా ప్రియా, అతని బాధ చూడలేకపోతున్నాను. ఎలాగైనా సరే నువ్వు ఆయన కలుసుకొని తీరాలి. ఎలా? ఈరోజు సాయంత్రం శివాలయానికి రాగలవా? అమ్మో, నన్ను ఒక్కదాన్ని వెళ్ళిస్తారా? ఎందుకు రాలేవు? గుడికని చెప్పు. ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు ప్రియా, ఖచ్చితంగా రావాలి. అమ్మా, వదిన గుడికి వెళ్తుందంట. అలాగే చూడమ్మా, నేను కూడా వస్తానని చెప్పు. అత్తగారు కూడా వచ్చినట్టుంది. నన్ను ఇక్కడ వాళ్ళు చూస్తే బాగుండదు. మీరు వెళ్ళండి. రామ్మా, దేవుడి దండం పెట్టమ్మా. ప్రియా, ప్రియా ఏమిటమ్మా? అమ్మా కొంచెం పట్టుకోండి. అమ్మా ప్రియా, ఏమైందమ్మా? ఏమైంది తల్లి? ప్రియా, శేఖర్ బాబు అదృష్టం. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. హలో 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 ఏమండి మాట అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో. అక్కడ కాదు ఎక్కడ హలో హలో టీచర్ గారు రండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏమిటి పిల్లలకి పాఠాలు చెప్పడానికి పెడుతున్నారా? వాళ్ళు ఎవరు లేరు, బయటికి వెళ్ళారు. కూర్చోండి. పర్వాలేదండి. కాఫీ తాగుతారా? వద్దు. టీ? అక్కర్లేదండి. కూర్చోండి. చెప్పండి. సారీ, ప్రియని మొన్న మీ పుట్టినరోజుకి పంపించలేదని మీ కోపం వచ్చినట్టుంది కదా? ఐఎమ్ వెరీ సారీ. ఆడవాళ్ళు నేను ఒంటరిగా పంపించలేనండి, మీరా నన్ను పిలవలేదు. కూర్చోండి. చెప్పండి. అతను మీ ఇంట్లోనే ఉంటున్నారటగా? ప్రియ చెప్పింది. ప్రియ చెప్పిందా? అవును, ప్రియ చెప్పింది. అతను పేరు శేఖర్. యు ఆర్ రైట్, యు ఆర్ రైట్. శేఖర్. ఉచ్ శేఖర్? ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ, చంద్రశేఖర్. అవును, అతను ప్రియను చూడడానికి వచ్చాడంటగా? ప్రియ చెప్పింది. అతను ఆమెను చూడడానికి వచ్చాడని మీ ఇంట్లో ఉన్నాడని చెప్పింది. అఫ్ కోర్స్ అతను రాత్రి మా ఇంటికి తీసుకొచ్చాను. పాట పాడుతూ పాడుతూ సడన్ గా ఆపేశాడు, సడన్ గా వెళ్ళిపోయాడు. ప్రియా ఫీల్ అయింది. అఫ్ కోర్స్ నేను కూడా ఫీల్ అయ్యాను అనుకోండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి అతను మా ఇంటికి తీసుకొస్తారా? మీరు తీసుకురావద్దు, అతను పంపించండి ప్లీజ్. ఏం లేదు, పాపం ఫీల్ అయినట్టున్నాడు. ఓకే అండి. చూడండి ఏమండి, ఎక్కడికి? లోపలకా? లోపల ప్రియ లేదు, అమ్మ కూడా లేదు. ఇద్దరు కలిసి తిరుపతి వెళ్ళారు. ఎవరు లేరు కదా, జస్ట్ ఒక్కడే ఉన్నాను. మీరు ఇంకో అరగంట ఇక్కడ ఎక్కువగా ఉన్నారనుకోండి, నా క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్ కదా, బయట చూసినాడు మిమ్మల్ని బ్యాడ్గా అనుకుంటారు. మీరు ఇంటి వెళ్ళండి. సారీ, ఇదిగో పంపించండి. ప్రియా, హే ప్రియా, అతను ఎక్కడే ఉన్నాడు? అతనే. అబ్బా, రాత్రి మన ఇంటికి వచ్చి పాట పాడలా? అతను టీచర్ ఇంట్లో ఉన్నాడు. ఏం నీకు తెలీదా? టీచర్ చెప్పింది. అతను మీ ఊరేనంటగా? టీచర్ చెప్పింది. అతను నీకోసమే వచ్చాడంట. టీచర్ చెప్పింది అంటే జస్ట్ నేను అడిగాను, అడిగితే చెప్పింది. నువ్వు అడగకు, బాగుండదు. నీతో చెప్పొద్దండి. అవును, మరి మీ ఊరు అతను కదా, ఈ ఊరు వచ్చాడు, కనీసం భోజనానికైనా పిలవకపోతే బాగుంటుందా? నీ గురించి ఏమనుకుంటాడు? సరే, నీ గురించి ఏమనుకుంటాడు? నా గురించి అలా బ్యాడ్గా అనుకోడు. పిలుస్తాను, బెటర్. ఇదిగా నువ్వు పిలవమన్నావు, పిలుస్తాను, అది బెటర్గా ఉంటుంది. వెల్కమ్, వెల్కమ్. నమస్తే సార్. హౌ ఆర్ యూ? ఆల్ రైట్ సార్. ప్లీజ్ కమ్. అవును బ్రదర్, ఏమిటి మీరంత బాగా పాడి మేమంతా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంటే సడన్ గా పాట ఆపేసి సడన్ గా వెళ్ళిపోయారు? నో, నో గుడ్. దిస్ ఇస్ మై గెస్ట్ హౌస్. బాగుంది కదా? చాలా బాగుంది. ఐ నో యు లవ్ ఇట్. అవును, అన్నట్టు ప్రియది మీది ఒకే ఊరేటగా? ప్రియ చెప్పింది. ప్లీజ్ కమ్, రండి. నో ఫార్మాలిటీస్, నథింగ్. యూనో, ప్రియకు నా మీద చాలా కోపం వచ్చిందండి. ఎందుకని అడగరే? నేను మిమ్మల్ని భోజనానికి పిలవలేదని, అందుకే టీచర్ అమ్మని పిలిపించి మిమ్మల్ని రమ్మనమని కబురు చేశాను. టీచర్ అమ్మతో ఈ సంగతి చెప్పలా, ఎందుకు తెలుసా? మీకు సడన్గా షాక్ ఇవ్వాలని. అసలు నేను పిలిచాను అనగానే మీకు షాక్ అనిపించిందా లేదా? అనిపించింది. ఎగ్జాక్ట్లీ రైట్. అలా సడన్గా షాక్ ఇవ్వడం నా సరదా. ఐ యామ్ రాంగ్? నో, ఐఎమ్ ఆల్వేస్ రైట్. ప్లీజ్ కమ్. ప్రియా, ప్రియా రండి ప్లీజ్. చూడు ఎవరు వచ్చారో. కూర్చోండి. మీరు కూర్చోండి సార్. కమాన్, దిస్ ఇస్ యువర్ హౌస్ బ్రదర్. ప్రియా, actually she is waiting for you. She is coming. రాప్రియా, రా. అవును బ్రదరు, మీరు ఆమెను చూసి చాలా కాలం అయింది కదా? సారీ, మొన్న పాట పాడినప్పుడు చూశారుగా. కమాన్, కమాన్, దా, ఇక్కడ కూర్చో. ఓకే, అక్కడే కూర్చుంటుంది. షీ ఈస్ ఫీలింగ్ సెల్ఫ్ సర్వీస్. ఐ థింక్ సెల్ఫ్ సర్వీస్ ఇస్ ద బెస్ట్ సర్వీస్. దిస్ ఈజ్ ఫిష్ ఫ్రై. మీకు చాలా ఇష్టం అనుకుంటాను. నాకు కూడా బాగా ఇష్టం, అందుకే ప్రియ చేసింది. ఏం ప్రియా, యూనో మా ప్రియకి చాలా 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 ఇష్టాలు ఉన్నాయి. అందులో శేఖర్ అనే పేరు చాలా ఇష్టం. ఫస్ట్ నైట్ అఫ్ కోర్స్ నా ప్రాబ్లమ్స్ వల్ల నేను రాలేకపోయినా శేఖర్ 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 అని ఒకటే కలవరింపు. మా చాలా చెప్పింది నీ గదికి వచ్చిందటగా. ఐఎమ్ సారీ, అన్నట్టు మీ పేరు కూడా శేఖర్ కదా? యు ఆర్ చంద్రశేఖర్, ఐఎమ్ రాజశేఖర్. వెరీ గుడ్. యు సీ, ఏమిటో మనిద్దరికి చాలా చాలా వాటిల్లో దగ్గర దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఏమిటి చూస్తున్నారు? ఏనండి మిస్టర్ చంద్రశేఖర్ సార్, మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఎంకామ్ అండి. ఎంకామ్, నైస్. ప్రియా, నువ్వు కూడా ఎంకామే కదా? సేమ్. అవును, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు? ఎస్పీ కాలేజీ. ఎస్పీ? ప్రియా, నువ్వు కూడా ఎస్పీయే కదా? సేమ్. అవును, మీరు చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ దేంట్లో చదువుకున్నారు? కన్యకాపరమేశ్వరే కదా? సేమ్, ఆమె కూడా అంతే, అదే స్కూలు. అవును, మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా? లేదు. సేమ్, ప్రియ కూడా అంతే. ఐ మీన్ మా ఇద్దరికి ఇంతవరకు పెళ్ళైనా జస్ట్ కానట్టే లెక్క. ఎందుకంటే ఫస్ట్ నైట్ నాకేదో ప్రాబ్లం వచ్చింది, సెకండ్ నైట్ ఆవిడికి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ తర్వాత మా ఇద్దరి మధ్య అన్ని ప్రాబ్లమ్స్. ఐఎమ్ సారీ, భోజనానికి పిలిచి ఇవన్నీ మాట్లాడుతున్నాను, నేను అనుకోకండి. ప్లీజ్ క్యారియా, ఇట్స్ మై హాబీ. ఏం ప్రియా, ప్రియా ఏమిటిది? పెద్ద మనిషిని భోజనానికి పిలిస్తే లేచి వెళ్ళిపోతావా? నో నో, ఇట్స్ టూ మచ్, ఇట్స్ టూ మచ్. ఐఎమ్ సో, this is three much. Hi meera kaagapotha nuva enta shock anukokunda vacharu kada. General ga nenu eppudu anukokunda vastanu anukunte raanu. Nikena abhyantaram? Nakem abhyantaram, kurchondi. Thank you. General ga evarana kurchomante nenu kurchanu. Avunu mee ayina raaleduga, bahusha raadanukuntanu. రామాదేవి, ఏమిటి ఈ మధ్య నువ్వేదో కొత్తగా వ్యాపారం ప్రారంభించావుంటా? వ్యాపారమా? అదే, అబ్బాయిలను అమ్మాయిలకి, అమ్మాయిలను అబ్బాయిలకి ఎక్స్చేంజ్, తెలుగులో తార్చడం. రాజశేఖరం గారు మర్యాదగా మాట్లాడండి. ఈ వ్యాపారం చేసే వాళ్ళకి మర్యాద కూడా తెలుసా? మీ అమ్మగారి ముఖం చూసి ఊరుకుంటున్నాను. రామాదేవి, ఇంతవరకు నా దగ్గర ఉన్న కేసులన్నీ పాత పడిపోయాయి. నీకేమైనా కొత్త కేసు తగిలితే చెప్పు, నాకు కావాలి. ప్లీజ్ గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. షట్ అప్. ఏమిటి మాట్లాడకుండా ఉంటే రెచ్చిపోతున్నా? ప్రతిరోజు మా ఇంటికి దేనికి ఫోన్ చేస్తున్నావు? చేయకూడదా? చేయొచ్చు, కానీ చేసి లైన్ కట్ చేయడం తప్పు. హలో అనగానే మాట్లాడకుండా ఫోన్ పెట్టేయడం తప్పు. అవును, నువ్వు ఫోన్ చేసేది దేనికి? దాన్ని ఆ శేఖర్ బాబు గారిని కలపడానికేగా. ఏ లేచి నోరు ఏమైపోయింది? పడిపోయిందా? పక్షపాతం వచ్చిందా? రమాదేవి, పెళ్ళై కాపురం చేసుకుంటున్న దాన్ని, గాలికి తిరుగుతున్న వీణ్ణి, ఇద్దరిని ఫోనుల్లో మాట్లాడించాలనుకోవడం, గుళ్ళల్లో కలపాలనుకోవడం, దీన్ని ఏమంటారు తెలుగులో? తార్చడం అంటారా? ఇంకేమైనా అంటారా? తార్చ బ్రతకాల్సిన కర్మకేం పట్టలేదు. హలో బ్రదర్. అరే నువ్వా? మై గాడ్, మా ఆవిడ ఎవరినో తగులుకుంది, వాడికి దాన్ని ఇచ్చేసి నీతో కాలక్షేపం చేద్దాం అనుకున్నాను. ఐఎమ్ సారీ, ఆ తగులుకున్నది నువ్వేనా? క్షమించండి, మేము ప్రేమించుకున్నాం. ప్రేమంటే పెళ్లికి ముందేగా? అవును. పెళ్ళైన పిల్ల వెంట పడ్డం ప్రేమ అనరు బ్రదర్, కామం అంటారు. కామం కళ్ళు కప్పేస్తుంది, ఎదుటి వాళ్ళ చేత కూడా కళ్ళు కప్పించేస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు అందరి కళ్ళు కప్పి లేపుకుపోతుంది. నువ్వు ఆమె వెంట పడితే, అది నాకు తెలిస్తే, ఆ పిల్ల బ్రతుకు ఏమైపోతుంది బ్రదర్? క్షమించండి, ఆమె బ్రతుకు పాడు చేయాలని రాలేదు, ఆమెతో మాట్లాడి మాత్రం వెళ్ళిపోదామని వచ్చాను. అవును, నువ్వు మాట్లాడి వెళ్ళిపోవాలనుకున్నావు. నువ్వు శ్రీరామచంద్రుడివి, మాట్లాడి మాత్రమే వెళ్ళిపోతావు. కానీ ఆమె సీతామహాసాధువు కాకపోవచ్చుగా. నీ తోక పట్టుకుని నీ వెంట అలాగే వచ్చేస్తే ఓకే ఓకే ఓకే, ఆవిడ కూడా సీతామహాసాధువే అనుకుందాం. నీలాగే మాటలతో మాత్రమే ఆపేసింది అనుకుందాం. కానీ నేను రావణాసురుణ్ణే, మీ ఇద్దరిని చూసి అపార్థం చేసుకుని షూట్ చేస్తే, ఒకవేళ ఆమెను వదిలేస్తే, అప్పుడు ఆమె బ్రతకేమైపోతుంది? వాట్ హ్యాపెన్స్ టు అవర్ ఫ్యూచర్? నిజంగా అలాంటి పరిస్థితి ఏర్పడితే ఇందులో ఆమె తప్పేమీ లేదని, తప్పంతా నాదే అని మిమ్మల్ని ప్రాధాయపడతాను. నేను విన్నాం, వినే వరకు వదిలిపెట్టాను. అప్పుడు విన్నాం, దెన్ ఆమె నాతో పాటు తీసుకెళ్తాను. ఐసి, నేను కాదంటే ఆమె నీతో పాటు తీసుకువెడతావు? ఎస్ ప్లీజ్. ఓకే, తీసుకువెళ్ళి ఏం చేస్తావు? ఈ లోకంలో భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు, దిక్కులేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరెవరు ఏ విధంగా ఆశ్రయిస్తున్నారో నేను అలాగే ఇస్తాను. ఐసి, అంటే భర్తను విడిచిపెట్టిన ఆమెను నీ ఆశ్రమంలో, ఐఎమ్ సారీ, నీ ఆశ్రయంలో పెట్టుకుంటావు. పెళ్లి కాని నువ్వు, భర్త లేని ఆమె ఒకే ఆశ్రయంలో ఉంటే, మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని లోకమంతా కోడై మీ నెత్తినెక్కి కూర్చుంటే అప్పుడేం చేస్తావు? భరిస్తావు. నువ్వు తెగించావు, భరిస్తావు, ఏమైనా చేస్తావు. కానీ ఆమె ఆడదు. పాపం భరించలేక పొరపాటున ఏ ఆత్మహత్యో చేసుకుంటాను అంటే అప్పుడేం చేస్తావు? భారీగా స్వీకరిస్తా. రైట్, యు ఆర్ ఆన్ ద రైట్ వే. మీ అసలు ఉద్దేశం ఇదే మిస్టర్ శేఖర్ బాబు. నాకు మీ ఇద్దరి సంగతి తెలిసి నేను రెచ్చిపోయి ఆమెను విడిచిపెడితే ఆమెను తీసుకుపోయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒకడితో తాళి కట్టించుకుని వాడితోనే కాపురం చేసిన దాంతో తిరిగి కాపురం చేయడానికి నీ మనసులా ఒప్పుకుంటుంది కదా? ప్రేమ కళంకంలే. ఐ సీ. అచ్చ తెలుగులో చెప్పాలి అంటే ప్రేమకు ఎంగిలి లేదు. మిస్టర్ శేఖర్ బాబు, నువ్వు ఊహించినంత తేలిగ్గా ఆమెను విడిచిపెట్టను, ఆమెను ఆ ఇంటి నుంచి బయటకు పంపించను. నా వెనుక ఇంత తతంగం జరుగుతుందని తెలిసిన తర్వాత దీనికి కారణం ఏమిటో తెలుసుకోకుండా, పరిష్కారం ఏమిటో ఆలోచించకుండా అంత తేలిక నిర్ణయం తీసుకోను. ఈ నిర్ణయం తీసుకోవడానికి 5 రోజులు గడువు తీసుకుంటున్నాను. ఈలోగా కాలు బయట పెడితే కూలీలు పెట్టుకొడిస్తాను. వస్తా. శేఖర్ బాబు గారు అంటే ఎవరండి? ప్రియా గారు మిమ్మల్ని ఒకసారి ఇంటికి రమ్మన్నారండి. ప్రియా, రమ్మని కబురు చేసావా? నువ్వు కబురు చేస్తావని నేను అనుకోలేదు. నాకు వీలుపడలేదు. ఆయన ఊళ్ళో లేరు. ప్రియా, నిన్ను కలుసుకోవాలని నేను ఈ ఊరొచ్చాను. కలుసుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాను. కానీ చివరికి నిన్ను కలుసుకోలేని స్థితిలో, నీతో మాట్లాడలేని పరిస్థితిలో కలుసుకున్నాను. ప్రియా, నేను కలుసుకోవాలని నేను ఊరొచ్చాను. కలుసుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాను. కానీ చివరికి నేను కలుసుకోలేని స్థితిలో, నీతో మాట్లాడలేని పరిస్థితిలో కలుసుకున్నాను. ప్రియా, నిన్ను కావాలని నేను దూరం చేసుకున్నాను అనుకుంటున్నావా? వద్దు బావా, ఇంకేం చెప్పద్దు. ఆ వివరాలన్నీ నాకు తెలుసు బావా. నువ్వు నాకు సాయం చేస్తావా? చెప్రియా. చేస్తానంటే చెప్తాను. చేస్తాను చెప్రియా. నువ్వు ఇంకెప్పుడు నాకు కనిపించద్దు. ప్రియా, నేను ఎక్కడుంటే నీ సంసారం చెడిపోతుందన్నా, నీ మనసు నలిగిపోతుందన్నా నేను వెళ్ళిపోతాను. కానీ ఒక్క నిజం మాత్రం చెప్పు. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇద్దరు కలిసి కూర్చుని 10 నిమిషాలనే మాట్లాడుకోగలిగారా? అసలు నేను మొదటి రాత్రి అతని ఇంటికి వచ్చాడా? చెప్పు. చెప్రియా, మరైతే ఎందుకు అతనితో కాపురం చేయాలనుకుంటున్నావు? ఇంకా ఎందుకు ఇల్లు పట్టుకుని ప్రాకులాడాలనుకుంటున్నావు? ఎందుకు పెళ్లి చేసుకునేందుకు? పెళ్లి చేసుకునేది ఇలా నరకం అనిపించడానికి కాదు ప్రియా. పెళ్లి చేసుకునేటప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా కనీసం పెళ్లి చేసుకున్న తర్వాతైనా సుఖంగా కాపురం చేయాలి. ఆ సుఖం లేనప్పుడు అది పెళ్ళి కాదు, చేసేది కాపురం కాదు. ప్రియా, నీకు వచ్చేసే ధైర్యం ఉంటే నాకు నేను పెళ్లి చేసుకునే ధైర్యం ఉంది. నేను ఒకరి భార్యని. అందుకే ప్రియా, అర్ధరాత్రి ఈ చెట్ల తాత నిన్ను కలుసుకునే కరం పట్టింది. ప్రియా, ఈ లోకంలో ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చుకుంటున్నారు, తిరిగి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అంటే నన్ను కూడా చేయమంటావా? ఏం తప్ప ప్రియా? ఏ తప్పు చేయకుండా తప్పు చేసిందల్లా బయటికి ఇంటించుకోవడం మంచిదే, లేకపోతే నీ అంతటి నువ్వే బయటికి రావడం మంచిదే. వాళ్ళంతటా వాళ్ళకి ఇంటిస్తే వదిలేశారు అంటారు, నా అంతటి నేను వచ్చేస్తే లేచిపోయింది అంటారు. ఈ ప్రపంచంలో భర్త వదిలేసిన ఆడదాని మీద కొంత కాకపోతే కొంతైనా సానుభూతి ఉంటుంది. అదే లేచిపోయిన ఆడదాని మీద అసహ్యం ఉంటుంది. నన్ను ఆ స్థితికి దింపేస్తావా? అంటే సావైనా బ్రతకైనా ఎక్కడేనంట అతని పాదాల దగ్గర నీ బ్రతకంట. అతను హేసించినా, నేను సరిగ్గా చూసినా చూడకపోయినా అతనితోనే కాపురం చేస్తానంటావు. అతనే నీ భర్త, అతనే నీ దైవం, ఈ ఇల్లే నీకు స్వర్గం, అంతేగా? సరే, ఈ నరకంలోనే నీకు సుఖం ఉందనుకుంటే నీ సుఖానికి నేను ఇప్పుడు అడ్డురా. నువ్వు కోరినట్టే ఇంకెప్పుడు నీకు కనిపించను. నేను ఊరికి వెళ్ళలేదు. ఫ్లైట్ ఉంది, టికెట్ ఉంది, అయినా వెళ్ళా. ఏ ఎందుకో తెలుసా? అందుకే. అవును, నువ్వు రామాయణం చదువుకున్నావా? అందులో రాముణ్ణి కైకి అడిగి వెళ్ళమంది. రాముని మాత్రమే వెళ్ళమంది. రాముడు మాత్రమే వెళ్ళాడా? పోతూ పోతూ సీతను కూడా పట్టుకుపోయాడు. ఎందుకు పట్టుకుపోయాడు తెలుసా? 14 సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి వచ్చేసరికి ఈవిడ ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో భయం వేసి పట్టుకుపోయాడు. అంత క్యారెక్టర్ ఉన్న రాముడికి అంత భయం వేస్తే క్యారెక్టర్ లేని నాకెంత డౌట్ ఉండాలంట. అందుకోసమే జస్ట్ బొంబాయి పెడుతున్నాను. నేను చిన్న టెస్ట్ పెట్టాను, పుట్టుకుని పడిపోయావు. అవును, అతను ఎవరు? మీ బావా? అవును, బావ అయితే నువ్వు చెప్పొచ్చుగా. హాయిగా మన బంగ్లాలో ఉండేవాడు. నీ రూమ్ పక్కనే ఒక రూమ్ ఒకటి ఇచ్చేవాడిని. నీ బెడ్రూమ్కి ఆ రూమ్కి చిన్న కనెక్షన్ పెట్టేవాడిని. అప్పుడు నేను ఇలా ఊరికెడతానని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. నువ్వు ఇలా చెట్లు చాటం తంటారపడాల్సిన కర్మ ఉండేది కాదు. ఏడుస్తున్నావా? నో, ఏడుస్తా. ఆడది ఏడ్చింది అంటే తప్పు చేసినట్టు లెక్క. అయినా నువ్వేం తప్పు చేసావని? నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగావు. చూడు, మగవాడు తిరగడానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎంత ఉన్నాయో ఆడదానికి కూడా అంతే ఉన్నాయి. నువ్వు రుజువు చేసావు. యూఆర్ రైట్. ఎవడో రాశాడు మగవాళ్ళు చాలా ధైర్యవంతులు, ఆడవాళ్ళు పిరికివాళ్ళు అని. పాపం పిచ్చి సన్నాసి. అసలు ఆడవాళ్ళకున్న ధైర్యం మగాళ్ళకి ఎక్కడుంది? చూడు, నేను తాగుతానని తెలుసు, తిరుగుతానని తెలుసు. నాకు పెళ్లి కానప్పుడు, మామ ఇంట్లో లేనప్పుడు ఒక్క ఆడపిల్లను గుమ్మం దాకా తీసుకొచ్చే ధైర్యం నాకు లేకుండా పోయింది. కానీ నీకు పెళ్ళై మొగుడు ఉండగా, అత్తగారి ఇంట్లో ఉండగా డైరెక్ట్గా మగాన్ని ఎక్కడికే తీసుకొచ్చేసావు, మాట్లాడి పంపించేసావు. ధైర్యం నీకుందంటావా, నాకుందంటావా? చూడు, మగవాడి ధైర్యం నాలుక మీదే ఉంటుంది, ఆడదాని ధైర్యం గుండెల్లో ఉంటుంది. ఏమిటి సైలెంట్గా వెళ్ళిపోతే ఏ తప్పు చేయనట్ట? చేసిన పాపమంతా కాసిగిపోయినట్ట? చూడు, నీ గురించి నాకు బాగా తెలుసు, నీ గతమంతా నాకు బాగా తెలుసు. అతను వచ్చింది నీకోసమేనని నాకు తెలుసు. అతను ఈ బంగ్లా చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతున్నది కూడా నీకోసమేనని నాకు తెలుసు. వాడు నా టీచర్ అమ్మ ఇంట్లో పెట్టుకున్నది కూడా నీకోసమేనని నాకు తెలుసు. ఆ టీచర్ అమ్మ ఇంటికి వచ్చేది మీ ఇద్దరిని కలపడం కోసమేనని కూడా నాకు బాగా తెలుసు. ఏదో ఒక రోజున నువ్వు వాడితో లేచిపోతావని కూడా నాకు తెలుసు. అందుకే మీ ఇద్దరికి ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. ఎలా లేచిపోతారో తెలుసుకుందామని ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. ఒకవేళ లేచిపోతూ ఉంటే అది చూసి మీ ఇద్దరిని కాల్ చేయాలని రివాల్వర్ కూడా సిద్ధం చేశాను. దీన్ని ఉపయోగించి 1 సంవత్సరం అయింది. కానీ నాకెందుకో మీ ఇద్దరిని చంపాలనిపించడం లేదా? ఎందుకంటే తీసుకుపోవడానికి వాడికి ధైర్యం లేదు, లేచిపోవడానికి నీకు ధైర్యం లేదు. అలా అని మీ ఇద్దరిని ఏమి చేయకుండా వదిలేస్తానని కూడా అనుకోవద్దు. నాకు తాగితే తప్ప ఏ ఆలోచన రాదు. ఆలోచన రావాలంటే తాగాలి. అందుకని ఇప్పటి నుంచి మొదలు పెడతాను తాగడం. తెల్లవారే వరకు తాగుతాను. తాగిన తర్వాత ఆలోచిస్తాను ఏం చెయ్యాలనేది, ఎలా చెయ్యాలనేది. ఈలోగా నువ్వు పారిపోవాలనో చావాలనో ప్రయత్నం చేసేవనుకో, చూడు బాగుండు. కళ్ళు చూసి ఆ అమ్మ నేను కొట్టాలనుకుంటుంది. బొంచేయలేదుగా? బొంచే ఉదయం దాకా టైం ఉంది కదా, ఆ తర్వాత కదా మీ ఇద్దరిని ఏం చేయాలనేది. డోంట్ వర్రీ, వెళ్ళు వెళ్ళు. వెల్కమ్, వెల్కమ్ మై డియర్ జెంట్ల్మెన్, వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను ఫోన్ చేయగానే నా మీద ఉన్న గౌరవంతో అందరూ ఇక్కడ సమావేశమయ్యారు. థ్యాంక్ యూ. ప్రేమించిన ఆమెకు పెళ్ళైనా ఆమె మీద మనసుని చంపుకోలేక, ఆమెను విడిచిపెట్టుకోలేక, ఆమె భర్తతో కాపురం చేస్తున్నా అది చూసి సహించలేక, ఆమెను లేవదీసుకుపోయే ధైర్యం లేక, చావలేక, బతకలేక, చచ్చి బ్రతుకుతున్న ఓ కథానాయకుడు. వెరీ గుడ్. పెళ్ళైన తర్వాత కూడా ప్రేమించిన వాడి మీద ఇష్టం ఉన్నా, పెళ్లి చేసుకున్న వాడి మీద అసహ్యం ఉన్నా, ప్రేమించిన వాడిని మర్చిపోలేక, పెళ్లి చేసుకున్న వాడితో కాపురం చెయ్యలేక, గడప దాటి బయటకు పోలేక, అతన్ని గడప లోపలికి తీసుకురాలేక, చావలేక, బ్రతకలేక, చచ్చి బ్రతుకుతున్న ఓ కథానాయకి. వెరీ గుడ్. ఎవరు ఉన్నా, ఎవరు పోయినా, ఎవరు చచ్చినా, ఎవరు ఏమైనా, ప్రేమించిన ఈ ప్రేయసి ప్రియులు వీళ్ళిద్దరినీ కలపడం కోసం, ప్లాను వేసి వీళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నించిన ఓ అభ్యుదయవాది ఓ టీచర్ అమ్మ. రైట్, తన కూతురు ప్రేమించిన తను సన్యాసి కావడంతో కేవలం డబ్బు కోసం తనకంటే స్థితిపరుడు తనకంటే ఆస్తిపరుడు కోటీశ్వరుడు ఎవడున్నాడా అని వెతికి వాడి మంచి చెడ్డలు ఆలోచించకుండా కేవలం డబ్బు కోసం తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన ఒక మామ. శభాష్. తన కొడుకు తాగుబోతని తెలిసి తిరుగుబోతని తెలిసి కేవలం తనకు కోడలు రావాలని తన కొడుకు పెళ్లి కావాలని మంచి చెడ్డలని మూసేసి మసిపూసి మారేడుకాయ చేసి నిజాన్ని కప్పేసి ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసిన ఒక మహాతల్లి. వెరీ గుడ్. ఇంతమంది పెద్దలు మీరంతా నేను పిలవగానే ఇక్కడ సమావేశం అయ్యారు, నా తీర్పు వినడానికి వచ్చారు. వెరీ నైస్. 100 అబద్ధాలు అడిగినా ఒక పెళ్లి చేయమన్నారు, చేశారు. వెరీ గుడ్. 1000 అబద్ధాలు అడిగినా ఒక జీవితాన్ని ఒక కాపురాన్ని నిలబెట్టమన్నారు, కానీ ఎన్నో అబద్ధాలు ఆడిన జీవితాన్ని కాపురాన్ని కూల్చడానికి ప్రయత్నించారు. మీరంతా ఎందుకు నా జీవితాన్ని కూల్చడానికి ప్రయత్నించారు? కమాన్, టెల్ మీ మై డియర్ మ్యాన్. నేను మీ సంసారం నాశనం చేయాలని కానీ మీ కాపురం కూల్చాలని కానీ ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. మరి ఈ ఇంటి చుట్టూ ఎందుకు తిరిగావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రేమించాను కనుక, పెళ్లి చేసుకోవాలనుకున్నాను కనుక, పెళ్లి చేసుకోలేకపోవడానికి తప్పు నాది కాదని చెప్పడానికి వచ్చాను. మరి ప్రేమించిన వాడి పెళ్లి ఎందుకు చేసుకోలేదు? వాళ్ళ నాన్న అడ్డుపడి మా పెళ్లి చెరగొట్టాడు. నో, అబద్ధం. అదే నిజమైతే నువ్వు ధైర్యం చేసి ఆమెను పెళ్లి చేసుకుని ఉండొచ్చుగా. లేదు, ఆమె తనతనగా వచ్చేస్తాను పెళ్లి చేసుకోమని ఉత్తరం రాసినప్పుడు సమాధానం ఏమిచ్చావు? ఉత్తరాన్ని చింపేశావు, ముక్క ముక్కలు చేశావు, తెచ్చిన వాడి ముఖాన కొట్టావు, నాకు ఆమెకు సంబంధం లేదని చెప్పావు. అవునా కదా? అబద్ధం. నేను ఉత్తరాన్ని చంపలేదు, అలా చెప్పలేదు. వాట్ ప్రియ, విన్నావుగా నిజమేదో అబద్ధమేదో. మరైతే ఈ పని ఎవరు చేస్తుంటారు, ఎలా చేస్తుంటారు? రైట్, యు ఆర్ రైట్. ఈ పని చేసింది నువ్వే కదూ. కేవలం మీ అమ్మాయి మనసు విరగొట్టడం కోసం వాళ్ళిద్దరిని విడదీయడం కోసం ప్లాన్ వేశావు, అబద్ధం చెప్పించావు, నీ పని పూర్తి చేసుకున్నావు. ఇప్పుడు అపార్థం తొలగిపోయింది, వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నేనేం చేయాలి? నేను మీకు సమస్య కావటం నాకు ఇష్టం లేదు ప్రియా. మీరు సుఖంగా కాపురం చేయటం నాకు కావాల్సింది. నేను మీ అందరికీ దూరంగా, అవసరమైతే ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతాను. అంతేగాని ప్రియకి మాత్రం ఎలాంటి అన్యాయం జరగటానికి వీల్లేదు. ప్రియ మీరు వదిలిపెట్టడానికి వీల్లేదు. ప్లీజ్. అయితే మరి ఆమె పెళ్లి చేసుకోవాలని లేదా? లేదు. అప్పుడు నేను వదిలేస్తే పెళ్లి చేసుకుంటాను అన్నావా? అన్నాను. మరి ఇప్పుడు ఎందుకు చేసుకో? నేను వదలలేదనే వదిలేస్తాను, చేసుకో. నా కూతురికి మరో పెళ్లి చేయడానికి నువ్వెవరివి? నా కూతురికి మరో పెళ్లి చేస్తే నా పరువు ప్రతిష్ట ఏం కావాలి? దానికి మరో పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నువ్వెవడివి? దాన్ని కన్న తండ్రి హక్కు కన్యాదానం చేసేటంత వరకే. తాళి కట్టిన తర్వాత సర్వ హక్కులు కట్టుకున్నవాడివి, అంటే నావి. భార్య నగలడిగినా చీరలడిగినా పువ్వులడిగినా చివరికి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి అని అడిగినా ఆ కోరిక తీర్చాల్సిన బాధ్యత భర్తగా నాకుంది. ఆ కోరిక తీరుస్తాను. కన్న తండ్రి కాదు, ఎవడూ దీన్ని ఆపడానికి వీల్లేదు. చూడు ప్రియా, నేను రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాను చెబుతాను అన్నాను. రాత్రంతా తాగి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీరిద్దరూ చేసిన దానికి శిక్ష, నా సమస్యకు పరిష్కారం అదిగో అది. కమాన్ కమాన్. యా, ప్రియా, నా గురించి నువ్వు ఆలోచించొద్దు. తెలియక చేసిన నా జీవితంలో చాలా మంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేశాను. అందుకే తెలిసి నీ జీవితాన్ని నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నాను. చూడు, మీరిద్దరూ ప్రేమించుకున్నారని, మీకిద్దరికీ చిన్నప్పుడే పెళ్ళయిందని మన పెళ్ళయిన తరువాత నాకు తెలిసింది. అందుకే ఎన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నాను. నీ మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించాను. నీకు అతనే సరైన మనిషి. నాతో కాపురం చేయలేవు, నాతో సుఖపడలేవు. నువ్వు అతన్నే పెళ్లి చేసుకో. ప్రియ, నువ్వు అతన్ని ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు, మరి ఇప్పుడు ఎందుకు చేసుకో? నేను మీకు భార్యనండి. నిజమే, కానీ మన ఇద్దరి మధ్య ఇంతవరకు ఆ సంబంధం లేదు. లేకపోవచ్చు, కానీ మీరు నాకు తాళి కట్టిన భర్త. అంటే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఇదేగా, నేను కట్టిన తాళేగా, నా చేతులతో వేసిన 3 ముళ్ళేగా. ఈ 3 ముళ్ళు నా చేతులతోనే తెంచేస్తాను, మన సంబంధం కూడా తెగిపోతుంది. వద్దు. ఏ ఆడపిల్లకి తాళి వేసేది ఒక్కసారి, తీసేది ఒక్కసారి. ఆడదానికి తాళి వేసేది ఒక్కసారే పెళ్ళప్పుడు, తీసేసేది ఒక్కసారే బొట్టు పోయినప్పుడు. బాబు, బాబు, ప్రియా, సాంప్రదాయాలు మంచివే, కానీ ఆ సాంప్రదాయాలు జీవితాన్ని నాశనం చేయకూడదు. నన్ను, నా ప్రవర్తనని అసహించుకుని ఎప్పటికైనా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావని, అతన్ని పెళ్లి చేసుకుంటావని ఎదురు చూశాను. కానీ నీలో ఉన్న సాంప్రదాయం, అతనిలో ఉన్న సంస్కారం ఆ పని చేయనివ్వలేదు. నేను బ్రతుకున్నంతకాలం మీరు ఒకరినొకరు కలుసుకోలేరు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. కేవలం ఇద్దరిని కలపడానికే వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిన తర్వాత కూడా మీరిద్దరూ కలుసుకోకపోయినా, పెళ్లి చేసుకోకపోయినా నాకు అన్యాయం చేసినట్టే లెక్క. ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకోవడం సాంప్రదాయం కాదు అనుకోవచ్చు. నిజం చెప్పాలి అంటే నాదే మళ్ళీ పెళ్లి. దైవ సాన్నిధ్యంలో, ఊహ తెలియని రోజుల్లో మీరు ఒకరికొకరు మార్చుకున్న దండలు, ఒకరికొకరు తెలియకుండా చేసుకున్న పెళ్లి, అదే అదే నిజమైన స్వయంవరం, అదే నిజమైన పెళ్లి. అందుకే మీరు నిజమైన దంపతులు.